Lakshmi Kalyani Avyaya గుంటూరు చిన్నదాన గుట్టమెట్టాలదాన గుంటూరు చిన్నదాన గుట్టమెట్టాలదాన గుట్టమెట్టాలను అన గులగులగుల అబ్బాయి వచ్చాడా రాలే పొద్దుననగా ఎల్లడి ఇక్కడ రాలేదు వచ్చి నీ ప్రేమ దొంగలు దాలా వస్తాడు లేదా ఎడికి పోతాడు అంతకెళ్ళోడు ఎంత ఆలస్యమైందబ్బా ఇదిగో నాగన్నా చిక్కండి నా కొడుకు మా గోపి కనిపించారా నువ్వు వచ్చేటప్పుడు సంతలోనే ఉన్నాడు సంతకెళ్ళోడు ఇంకా ఏం చేస్తానట్టు దీపాలు తీయాల అవుతుంది ఇంకా పంపకు చేరలేదు వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పాను పెందనాడే రారా అని ఆ బండి ఏ గోత్ర పడిందో ఏటో నువ్వు వెళ్ళి కొంచెం చూసిరా అయ్యా అబ్బబ్బబ్బబ్బ ఏంది నీ కాగ్గోళ ఆడు రాలేదని దారే పోయేవాళ్ళ అడిగితే వాళ్ళు ఏం చెబుతారే ఆడు రావడం కూర్చి ఆలస్యం అయితే సరే సిందులు దొక్కుతావు ఆడు ఏమైనా సన్నాడో సతకోడా నువ్వు అట్టాగే చెప్తావు నీకెందు సమ్మ మనసు ఒక్కగానొక్క బిడ్డ నా ప్రాణాలన్నీ ఆడి మీదే పెట్టుకు బతుకుతున్నా వాడొక్క తనం కనిపించకపోతే నా గుండె గిలగల్ ఆడిపోతుంది కదా అట్టాడు నేను ఆలస్యం అయితే సందడ కాగ్గోళ నా బిడ్డ గురించి నేనెడితే నీకేంటి మధ్య ఏడు బాగా ఏడు ఆ గుండెకాడ పోకొని శోకాలు పెట్టు నువ్వు ఎడ ఏడుతా ఉండు వాడు దర్జాగా సినిమా పాటలు పాడుకుంటా వస్తాడు మొగుడొస్తుంటే వరి చేనుకు ఈడొస్తుంటే మది మదిలో సడిరేగి
మాగానికి రాగాలొస్తే శ్రీలక్ష్మి చిందేశరా, ఓ రాముడు ధనలక్ష్మి దరువేశరా, శ్రీలక్ష్మి చిందేశరా, ఓ రాముడు ధనలక్ష్మి దరువేశరా. ఆటల్లో తొలి కోడి కూస్తుంటే, కోనేటి నీళ్ళల్లో పగడాలు పూస్తుంటే, బసవన్న రంకేసి బంగారు పండిస్తే, బసవన్న రంకేసి బంగారు పండిస్తే, కూలోడు మగలాడికి మొగుడొస్తుంటే, వరి చేనుకు ఈడొస్తుంటే, మది మదిలో సడిరేగి మాగానికి రాగాలొస్తే శ్రీలక్ష్మి చిందేశరా, ఓ రాముడు కనలక్ష్మి దరువేశరా. శివాద్రే, నీ బండి మునిగేసిందా? దీనికి ఆగిపోవటం మామూలేగా. అందుకే అన్నారా, మాట నన్ను మిసన్ బండి నమ్ముకునే కంటే మాటిన ఎద్దు బండి నమ్ముకోమని. చూడు, నన్ను మా ఇంటికి బండి మీద తీసుకెళ్తావా? ఎరా రాముడు, తీసుకెళ్దావా? మా రాముడు ఒప్పుకున్నాడు, చెక్కండి. సింహాద్రి, త్వరగా రిపేర్ తీసుకుని ఇంటికి రా. అలాగే నాన్న గారు. సామాన్లన్నీ డిక్కీలో ఉన్నాయి, జాగ్రత్త. అలాగే అలాగే. చూడు, ఇందాక నువ్వు పాడుకుంటూ వచ్చావే, ఆ పాట మళ్ళీ పాడు. అలాగే. రాణి పసు కంటేరా, ఓ రాముడు సూరేడే తల వంచేరా. మగలాడికి మొగుడొస్తుంటే, వరి చేనుకు ఈడొస్తుంటే, మది మదిలో సడిరేగి మాగానికి రాగాలొస్తే శ్రీలక్ష్మి చిందేశరా, ఓ రాముడు ధనలక్ష్మి దరువేశరా, శ్రీలక్ష్మి చిందేశరా, ఓ రాముడు ధనలక్ష్మి దరువేశరా. నీ పాట నీ రావుడు పరుగుతో ఇంత దూరం కూడా క్షణాల మీద వచ్చినట్టు అనిపించింది. మీరు వచ్చింది క్షణాల మీద కాదండోయ్, నా బండి మీద.
తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇదిగో ఈ పదంచు. డబ్బిస్తున్నారా? చూడండి, మాటకి మంచితనానికి సహాయానికి అభిమానానికి డబ్బుతో విలువ కట్టడం డబ్బున్న వాళ్ళకి అలవాటు. కానీ అది చాలా పొరపాటు అండి. మరి నువ్వు నన్ను ఇంత దూరం తీసుకొచ్చావుగా. దాందే ఉందండి. మీకు విషయం చెప్పనా? మా రావుడికి నాకు తెలిసినంత వరకు బంతి పువ్వు లాంటి అమ్మాయి మా బండి ఎక్కటం ఇదే మొదటిసారి. వస్తానండి. నాన్న. అమ్మ రాధ, ఇదేనా రావడం? కారేది? మామూలుగా దారిలో ఆగిపోయి ఉంటుంది, బండి మీద వచ్చుంటారు. నువ్వు నోర్మై నాలుగు నాలుగు గ్రామాలకు మోతుబరి ఈ రాఘవయ్య కూతురు ఓ ఎద్దు బండిలో ఇంటికి రావడమా? ఛీ, ఇంతకీ కారేమైందమ్మా? నాన్న, అది పేరుకు మాత్రమే కారు గాని కారు ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా లేదు. కొలి పాట కూడా లేవండి. దారిలోనే ఆగిపోయిందన్నా. అదే కదా దాని లక్షణం. ఇంతకీ ఆ గోపిగాడి ఎద్దు బండి ఎక్కి మహాయోగం మన అమ్మాయి గారికి ఉందండి. కోదండం. అయ్యా దండం. నువ్వు పదమ్మా, ప్రయాణం చేసి అలిసిపోయినట్టున్నావు. స్నానం అది చేసి విశ్రాంతి తీసుకుంది కానీ. అమ్మా అన్న, ఏమిటమ్మా ఏమైంది? ఇద్దరు అలా గుర్తుడిపోయారేమిటి? లేకపోతే ఏంద్ర, నువ్వు రావడం కాస్త ఆలస్యమయ్యి తెలికి నన్ను రోడ్డు మీద పడి నీకోసం ఎతకమంది. అక్కర్లేదే, ఆడు వస్తాడే అంటే ఇంతేగా. మీ అమ్మ చేసిన గోళకే అదుకొదుకుదుకో తిరిగే తిరిగే సారి ఆగిపోయింది, గాలి దూడడం మానేసింది, పెద్ద ఫలయం అయిపోయింది అనుకో. ఎబ్బెబ్బెబ్బెబ్బెబ్బే అదంతా చెప్పాలంటే ఒక గంట పట్టిద్దిరా. అది కాదమ్మా, దారిలో మన మోతుబరి రాఘవయ్య గారి కారు ఆగిపోయి ఆ అమ్మాయి గారు రోడ్డు మీద దిగడిపోయారు. ఆరు నా ఇంటికాడు దింపేసి ఆరింటికాడు దింపిన తాపీగా వచ్చావన్నమాట. నువ్వు ఒక్క క్షణం రాకపోతే నా గుండె ఎలా కొట్టుకుంటుందో నీకేం తెలుసు. ఆడేదో ఉపకారం చేసి వస్తే నువ్వేడుస్తావండి. ఉపకారం ఉపకారం. తల్లిరా తల్లి, అసలు ఆ భగవంతుడు ఈ అమ్మలందరికింత మెత్తటి గుండె ఎందుకు పెడతాడో నాకు తెలవటంలా. సరేనమ్మా, ఇక ఆ దేవుడు ఎదురొచ్చినా సరే తామె నాకు నీకంటే మా అమ్మే ఎక్కువ, నన్ను ఆపొద్దు అని చెప్పి సరాసరి నీ దగ్గరికి వచ్చేస్తాను. సరేనా? మా తండ్రే మా తండ్రే, నా బంగారు కొండ. సరే పోయి కాళ్ళు చేతులు కడుక్కురా, అన్న పెడతాను. నువ్వు వెళ్ళొడ్డిస్తామా, నేను రావడం గడ్డేసి వస్తాను. నువ్వు కూడా రాయ్యా, రామ్మంటుంటే. అయితే అమ్మాయి, ఈ ఏడాదితో బిఎస్సీ అయిపోతే వచ్చే ఏడాది పియూసీ చేస్తామన్నమాట. బిఎస్సీ అయిన తర్వాత పియూసీ కాదు నాన్న, ఎంఎస్సి. ఏదో దిక్కుమాలిన సి అంతే కదా. అమ్మాయి గారు కొంచెం ఆవకాయ వడ్డించుకోండి. లక్ష్మి, ఆవకాయ నా తలకాయ అంటూ ఈ పల్లెటూరు గడ్డంతా అమ్మాయి పెట్టకు, అమ్మాయి ఆరోగ్యం పాడైపోతుంది. అదేమిటి నాన్న, ఆవకాయ గడ్డ పెరుగు అమృతం లాంటి అన్నం కోసం నేను మొహం వచ్చున్నాను. అది కాదమ్మా, పట్టణంలో ఉంటున్న దానివి కదా, అక్కడ అలవాట్లు. నాన్న, అక్కడ అలవాట్లు అర్థం లేనివి, అందం లేనివి. ఇక్కడ కనిపించే స్వచ్ఛమైన ప్రకృతి, మనుషుల్లో ఉండే అమాయకమైన మనసులు, నిండైన అభిమానాలు మచ్చు కూడా అక్కడ కనిపించవు. అది సరేనమ్మా, నువ్వు పల్లెటూళ్ళ మీద ఎంతో ఉపన్యాసాలు చేసేస్తున్నావే, రేపు పొద్దున్న మీ అత్త రాజేశ్వరి కొడుకు ఆనందని పెళ్లి చేసుకుంటే నువ్వు ఉండాల్సింది పట్టణంలోనే కదా. ఆనంద ఏది విలు విరిసిన పారి జాతము, ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము. నా మదిలో నీవై నిల్లిపోయెనే, ఏది విలు విరిసిన పారి జాతము జాతము జాతము. ఏమో గురు, ఇది కూర్చుని కూడా కోస్తుంది. అచ్చం మా నాన్నగారు లాగే అన్నమాట. మా నాన్న ప్రతిరోజు చెప్పిన నీతి కబుర్లే చెప్తుంటాడు. విని బాగుపడిపోతారని అని ఆయన ఉద్దేశం. నా భయం ఏమిటో తెలుసా? శ్రీరామచంద్రుడు కన్న తండ్రి మాటలు వినే అన్ని కష్టాలు పడ్డాడు, ఇక నేను పెంపుడు తండ్రి మాటలు విని ఎన్ని కష్టాలు పడాలో, అందుకే ఆయన మాటలు వినాం. ఇంతకీ మీ నాన్న చెప్పే నీతి కబుర్లేంటో? మామూలే. ఇదిగో ఈ సిగరెట్ కాల్చకూడదంటాడు, మరి ఆయన పైపు కాలుస్తాడు కదా,
ఆ పైపులో ఉండేది ఈ సిగరెట్ లో ఉండేది ఒకే పొగ కదా ఎందుకు కాల్చకూడదు అని నా ప్రశ్న మందు తాకకూడదంటాడు మరి మనిషి మందు అనే దాన్ని ఎందుకు కనిపెట్టాడు అని నా ప్రశ్న ఆడదానికి చూడకూడదంటాడు ఈ దికుమారిన మగపుటక ఎందుకు అని నా ప్రశ్న జలసాలు చేయకూడదు ఆనందించకూడదు అంటాడు నా పేరే ఆనంద్ కదా ఎందుకు ఆనందించకూడదు అని నా ప్రశ్న పైగా మా బాబు సంపాదించిన ఆస్తిని నేను తాగి తగలయ్యకపోతే మనీ రొటేషన్ ఎలా జరుగుతుందన్న ప్రశ్న మొత్తానికి ఆ తండ్రికి తగ్గ కొడుకే మీరు ఏ నీకు తగ్గ రసికుణ్ణి కానా గురు సరస్వ ఆపేద్దాం ఇంటికి బయలుదేరదాం అమ్మ నాన్న వెయిట్ చేస్తుంటారు అమ్మ నాన్న బాబే కష్టపడి కన్నవాళ్ళైతే అమ్మా నాన్న అవుతారు గాని రోల్డ్ గోల్డ్ నగల్ లాంటి పెంపుడు పేరెంట్స్ అమ్మా నాన్న ఎందుకు అవుతారు రా ఆ పిలుపు కోసం వాళ్ళు నన్ను పెంచారు అది వాళ్ళ స్వార్థం వాళ్ళు పైకెళ్ళిపోతే ఈ ఆస్తి అంతటికి వారసుణ్ణి అవుతానని నేను పెరుగుతున్నాను ఇది నా స్వార్థం కాకపోతే నిన్ను పెంచుకున్నాక వాళ్ళకి అర్ధంతరంగా అమ్మాయి పుట్టేసింది అనుకో అది ఏ స్వార్థం లేని ఆడపిల్ల కావటం మన అదృష్టం ముందు దానికి పెళ్లి చేసి పంపించేసి ఆ తర్వాత ఈ పెద్దల్ని పైకి పంపించేస్తే ఈ రాజ్యానికి నేను రాజుని నువ్వు మంత్రి ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదండి త్వరగా ఇంటికి రావాలని ఎన్నిసార్లు చెప్పినా ఏ తెల్లార్థమనో వస్తున్నాడు రాజేశ్వరి శోభ పుట్టక ముందు మనకి పిల్లలు లేని లోటు తీరుస్తాడని తలకొరువు పెట్టడానికి ఒక మగబిడ్డని ఆశతో పెంచుకున్నాం కానీ ఇలా తప్పుదారి తొక్కుతాడని తలవంపులు తెస్తాడని కల్లో కూడా అనుకోలేదు డాడీ అన్నయ్య గురించి ఆలోచిస్తూ దిగులు పడకు డాడీ ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతాడే తప్ప సొంతన్న కాకపోయినా వాడిని వెనకేసుకొస్తున్నావు కానీ వాడేమిటో వాడి ఫ్రెండ్స్ ఏమిటో వాడు ఎలా తయారవుతున్నాడో నాకు బాగా తెలుసు తెలిసినప్పుడు మందలించి అదుపులో పెట్టాలి కానీ ఊరుకుంటే ఎలాగండి రాజేశ్వరి గట్టు దాటని ప్రవాహాన్ని అదుపులో పెట్టగలం గాని గండి పడ్డ ప్రవాహాన్ని ఆపలేం అమ్మాయి గారు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అదే పాట పదే పదే వింటున్నారు ఏ సినిమాలోదండి లక్ష్మి సినిమాలో పాటలు తప్ప మామూలు పాటలు మళ్ళీ మళ్ళీ వినకూడదా ఇది ఒక తీయని గొంతు పాడింది కమ్మగా నా మనసులో నిలిచిపోయింది పద అరే వంతెనా లక్ష్మి దీని మీద నుంచి అవతల గట్టుకు వెళ్దావా అమ్మో వద్దమ్మాయి గారు ఇంటికి వెళ్ళిపోదాం లక్ష్మి నేను అనుకున్న పని చేస్తే రాల్సిందే నువ్వు వెళ్తే వెళ్ళు ఒకలాడికి మొగుడొస్తుంటే వరి చేనుకు ఈడొస్తుంటే మడివడిలో తడి తగిలి మాగానికి రాగాలొస్తే సిరి లక్ష్మి చిందే ఏమిటా కేకలు ఎలాగో చచ్చిపోయిందిగా కాసేపు ఆగొస్తారు అమ్మాయి గారు అమ్మాయి గారు నీకు దండం పెడతాను బయటకు వచ్చేయండి అమ్మాయి గారు అయ్యయ్యో నీళ్ళలో గోతులుంటాయి తెలియని లోతులుంటాయి నీకు ఏదైనా జరిగిందంటే అయ్యగో నన్ను నిజంగా చంపేస్తారు అమ్మాయి గారు బయటకు వచ్చేయండి అమ్మాయి గారు ఏమైందమ్మా గారు ఏమో తెలీదు
ఏమిటమ్మా గారు ఏమైంది ఏమో తెలియదు జలగమ్మా గారు జలగ అమ్మా జల పట్టుకుంటా చూడు ఉండండి తీసేస్తాను అసలు ఈ జలగ నన్ను ఎందుకు పట్టుకుంది కాలు అందంగా కనిపించింది ముచ్చటపడి పట్టుకొని ఉంటుంది అసలు ఈ నీళ్ళలో మీరెందుకు దిగారు అమ్మాయి గారు నేను వద్దని చెప్తూనే ఉన్నా తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే మీకు జలుబు చేస్తుంది త్వరగా ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకోండి అయ్యో నా బిడ్డకు బాగా పరిచయం పట్టింది నాన్న పసుపు ఆవిరి గట్టిగా పీల్సరా అయ్యో గుండెకి ఎక్కాలి బాగా పీల్సు చాలమ్మా ఉక్కిరి బిక్కిరైపోతుంది చాలమ్మా అయ్యో చాలంటే ఎట్టారా ఇది ఏ సలిజరంలోకో దింపకపోతే ఆ పోలేరమ్మ తల్లికి దీపారాధన చేసుకుంటారని మొక్కుకున్నానరా మళ్ళీ జన్మలో రాదే చాలమ్మా అలాంటా వీటిలో నా బాబు కదు నా బాబు ఉక్కిరి బిక్కిరైపోతుంది నా బాబు కదు పట్టాలి మరి ఏడు చల్లారిపోద్ది బాగా పీల్సు ఆడు సాలు మొర్రు అంటుంటాడు ముసుగులోకి నెడతావేంది ఆ నాకు తెలుసు నీ ఎర్రి పేమతాడు ముక్కు ఊడిపోద్ది చాలేవయ్యా ఏ మాటల సందేలా ఎట్టా ఉంది బాబు ప్రాణం లేచి వచ్చినట్టుంది ఇంకాసేపు పట్రా మోదే మళ్ళీ ప్రాణం పోయినట్టుంటది ఆ సరే గాని రా నువ్వు తలదడిసేదాకా నీళ్ళలోకి ఎందుకు వెళ్ళినట్టురా అది నీళ్ళల్లో నీళ్ళల్లో ఆ నీళ్ళలోనే అది కాదు మన రావుని కడుగుదామని తలదడిసేదాకా ఆ అది కాదు నాన్న నీళ్ళలో కప్పలేదు కప్ప నీళ్ళలో కప్ప ఉంటదిలే అది నా కాలికి ఎంత ఉండి నన్ను తిరగబడేసింది కప్ప నిన్ను తిరగబడేసింది రాముణ్ణి అడుగుతుంటు మన రాముణ్ణి ఎబ్బి నాకేం నమ్మకం లేదురా నువ్వు చెప్పేదంతా అబద్ధం అని రాముడు తల అడ్డంగా ఊపుతున్నాడు అది కదా నాన్న దాని మొహం మీద ఏగవాళ్తే తోలుకోవడానికి అలా తల ఊపుంటుంది అంతే అలివేలా ఈడు రాముణ్ణి గడగడానికి తల తడిసేదాకా నీళ్ళల్లో దిగడం ఆడ కబ్బయ్యని తిరగబడేయడం గోపి రే గోపి ఏంట్రా కళ్ళు తెలిసి నీలో నువ్వే నవ్వుకుంటున్నా ఇప్పుడు దాకా పసుపు ఆవిరి పట్టావు కదమ్మా ఆనందంతో నవ్వుకుంటున్నాను అయ్యయ్యో పైచింగం చేసిందేమో ఉండి అల్ల రసం తెస్తాను నాన్న ఇంతవరకు పసుపు ఆవిరి అయిపోయింది ఇప్పుడు అల్లం రసం తీసుకొస్తాను ఇంకా ఏమేం తీసుకొస్తుందో అమ్మాయి గారు తోట మనది చెట్లు మనవి కాయలు మనవి కాలు మీద కాలేసుకుని కాపలావాణ్ణి పిలిచి కాయలు కోసుకురారా అంటే గంపెడి తీసుకొచ్చి కాళ్ళ ముందు పడేస్తాడు నీకెందుకండి శ్రమ లక్ష్మి మనం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఉన్న రుచి కాళ్ళ దగ్గరకు తేలిగ్గా వచ్చే దాంట్లో ఉండదే లక్ష్మి అమ్మాయి గారు కాయలు కొట్టపోయి నా తలను కొట్టారు అంతేగా రక్తం కూడా వస్తుంది పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం చాలేండి అమ్మాయి గారు పట్నంలో లాగా ప్రతి చిన్న దెబ్బకి మేము డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం ఏదో పసర రాస్తే తగ్గిపోతుంది కానీ నా బాధల్లా మా అమ్మ గురించి ఈ దెబ్బ చూసిందంటే ఎంత కంగారు పడుతుందో ఎంత హడావుడి చేస్తుందో ఎన్ని కన్నీళ్ళు పెట్టుకుంటుందో మందు రాస్తానంటుంది కాపురం పెడతానంటుంది కట్టు కడతానంటుంది అసలు పేట పేట అంతా గోల గోల చేసేస్తుంది గోపి నా కారణంగా నీకు దెబ్బ తగిలినందుకు నేను చాలా బాధపడుతున్నాను దెబ్బ తగిలింది శరీరానికిగా రెండు రోజుల్లో మారిపోతుంది మనసుకు దెబ్బ తగిలితే మార్చిపోదు ఆ దెబ్బ మాత్రం కొట్టకండి అమ్మాయి గారు మంది ఎక్కువైపోయింది గుర్తు తెలియట్లేదు అదే శోభ ఎలా నిద్ర పట్టలేదా ఇంటికి పాలాగాస్తున్నావు నీ గురించి ఎదురు చూస్తున్నాను నా గురించా నా గురించి చాలా తప్పురా ఇంకెప్పుడు చూడకిలా చూడు అర్ధరాత్రి బ్రాందీ షాపులన్నీ కట్టేసేంత వరకు తాగాలి నిషా తలకెక్కి రోడ్డు కనపడకుండా పోయేంత వరకు తాగాలి అది మన ఫిలాసఫీ తెలుసు కదా నీకు నేలని చూస్తున్నావు పడుకోరా గుడ్ నైట్ అన్నయ్య ఎందుకు ఇలా తాగుతూ తిరుగుతావు నేను తాగడం మానేశాను కూరా ఊళ్ళో ఎంతమంది బ్రాండీ షాప్ వాళ్ళు బాధపడతారో తెలుసా నేను రోజు తాగుతున్నాను కాబట్టే వాళ్ళు పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు
మనం పుట్టినందుకు పది మందికి ఉపయోగపడాలరా, అది మన ఫిలాసఫీ. కర్మకాలం నువ్వు ఆడపిల్లగా పుట్టావు, మగపిల్లాడిగా పుట్టుంటే ఇద్దరం కలిసి అపూర్వ సహోదరులాగా తాగుతూనే ఉండేవాడు. అన్నయ్య, అమ్మ నాన్న నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా? అంటే బాధపడుతున్నారా? బాధపడటం వాళ్ళ జన్మ హక్కు. అసలు బాధపడతారు కాబట్టే వాళ్ళని అమ్మ నాన్న అన్నారు. అది గుడ్ నైట్. విన్నావుగా రాజేశ్వరి, వాడి ఫిలాసఫీ. వాడిని పెంచుకోవడమే తప్పైతే వాడి మీద ఆశలు పెంచుకోవడం మరీ తప్పనిపిస్తోంది. మీరు మా ఇంటికి వస్తారని నేను అసలు అనుకోలేదండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని గారు మీరు అంటే ఆయుక్షణం, తొందరగా పోతారు. మరి ఎలా పిలవాలండి? నువ్వు అనాలి. అలాగేనండి. అలాగే అలాగే. ఇది నేను పడిన పాటే? అవును, కావాలని నేను రికార్డ్ చేశాను. ఎందుకు? ప్రతిరోజు వినేటందుకు. కోపి, ఇంకో టీయని పాట పాడవా? రికార్డ్ చేసి దాచుకుంటాను. చాలు చాలే, నేనేమన్నా త్యాగరాజునా? నా పాటలు దాచుకుని మరీ వింటానికి? ఏదో గాలి పాటలు గోలగా పాడేస్తూ ఉంటారు. అయినా నా పాట కోసం ఇన్ని పాటలు ఎందుకు? ఏవైనా సరే నువ్వు పాట పాడి తీరాల్సిందే. పాట నేనా? నా వల్ల కాదు. పాడవా? వాడి చూపు చూస్తుంటే వేడి పుట్టుకొస్తుంది, నడుము కదిలిపోతుంటే పిడికిలాగనంటుంది. కన్నదానా గోప చిన్నదానా, గడుసుదానా పడుచు పిడుకుదానా. చిన్నబాటు ఉన్నవన్నీ దోచుకొని ముడుపు కట్టుకుంటాడే అందగాడే. ఆడు సందమావ సరసగాడే వరసమేన మావ. మంచి
పంచకాడ మంచ వేసి మల్లె పూల పంది వేసి అంచులేని దుప్పటేసి కప్పుకుంటే పంచదార చిలకల్ల పగల మారికల కల్ల పొంచి పొంచి చూస్తుంటే ఆగలేడు మంచకార మంచ వేసి మల్లె పూల పంది వేసి అంచులేని దుప్పటేసి కప్పుకుంటే పంచదార చిలకల్ల పగల మారికల కల్ల పొంచి పొంచి చూస్తుంటే ఆగలేడు వాడి చూపు చూస్తుంటే వేడి పుట్టుకొస్తుంది నడుము కదిలిపోతుంటే పిడికిలాగనంటుంది కన్నదానా గోప చిన్నదానా గడుచుదానా పడుచు పిడుగుదానా ఇంటికి రాధ ఎక్కడన్నాయా రాధ మాయా మీ అమ్మాయి కోసం అడ్డమైన దారుల వెంట కారులో కసరత్తు చేసుకుంటూ వచ్చాను కట్నం కాస్త ఎక్కువ ఇవ్వాలి ఆడపిల్ల కోసం ఆ మాత్రం కష్టపడాలో కావాలంటే మీ నాన్న అడుగు ఏనన్నా వాట్ యు మీన్ అత్తయ్య రాధ మావయ్య హలో శోభ హాయ్ హాయ్ ఏమిటి అందరూ వచ్చేసరే పట్నం నుండి మక్క మార్చేసారా రాబోయే కోడల పిల్ల మార్చమంటే తప్పకుండా మారుస్తాం ఆడపిల్ల కోసం ఆ మాత్రం కష్టపడిపోతే ఎలాగా మీ పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చారమ్మా మన ఆనందం నువ్వు చిన్నప్పటి నుంచి ఎరుగుదు ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు వచ్చే ఏడాదిలోనే ముహూర్తాలు పెట్టిస్తా ఉంటున్నారు ఏమంటావు సమ్మర్ లో మ్యారేజ్ వింటర్ లో హానీమూన్ ఓకే మాట్లాడేదమ్మా మేము పరాయవాళ్ళం కదగా ఎందుకు కాబోయే మొగుడి ముందు కనీసం ఓ లీటర్ సిగ్గన్నా ఒలకపోయేటం ఆంధ్రదేశపు ఆడపిల్ల ఫిలాసఫీ అందుకే అభినయిస్తోంది సిగ్గు లేదు బొగ్గు లేదు మాయా నీ కూతురికి సిగ్గే లేదుట నేను ఎంఎస్సి చదువుతాను అంతవరకు ఈ పెళ్లి కూడా తాకండి రా శోభ వెరీ గుడ్ ఖచ్చితంగా చెప్పేసింది రా తన అభిప్రాయం కోడలు పిల్ల ఆవిడ ఇష్ట ప్రకారం కానిద్దాం ఏరా అబ్బాయి అల్లుడు నువ్వేమంటావు కావాలనుకున్న దానికోసం కాసు కూర్చోటమే మన ఫిలాసఫీ ఏం ముసలాడా వెళ్ళాంతో దెబ్బలాడొచ్చావా కారు కింద వెధవు మనుషులు వెధవు లే ఊరిని మనుషుల్ని తిట్టుకోవడం కాదురా మనం కూడా కొంచెం ఒడి దగ్గర పెట్టుకోవాలి పాపం ఏమైందో ఏమిటో ఏమవుతుంది కారుకి కుర్ర కారుకి అడ్డు రాకూడదనే లీవ్ తెలుసుకుని బుద్ధిగా బతుకుతాడు చాలే పొరపాటు అయిపోయా ఏం దెబ్బలేం తగలేదు కదా ఏం తగలలేదు నువ్వు నువ్వు వీరయ్యవు కదూ అవురు నేనయ్యా అవురు గుర్తుపట్లా ఆ రోజు రాత్రి వర్షంలో మీ ఇంటి దగ్గర సహాయం చేసేవే నీ సహాయం నేను ఎలా మర్చిపోగలనయ్యా నేనేనయ్యా దుర్గా ప్రసాద్ రావు తమురేమండి తమురు తమురేమండి అమ్మగారు అవును నువ్వు ఈ ఊర్లో ఉంటున్నావా నీది అదేదో పొట్టిపాడు కదూ నీ పొట్టిపాడులో నీకోసం ఎంత ప్రయత్నం చేశానయ్యా రాజేశ్వరి రాజేశ్వరి అనవసరంగా కాపాడు కారు బాగు చేస్తాను లేదు ఆలోచిద్దాం అమ్మగారు బాధపడుతున్నారు ఆసుపత్రికి పురుడు పడ్డాడు పట్టం తీసుకెళ్తూ ఉంటే దారిలో కారు చెడిపోయింది అయ్యా ఇప్పుడు ఏమిటి చేయడం ఏమిటో భయపడమాకండి రండి మా ఇంటికి వెళ్దాం మీ ఇంటికా ఆ భయం లేదు అమ్మగారిని మా జాగ్రత్త చూసుకుంటాం మా ఆవిడ చాలా పురుడు పోతుంది రండి కొంచెం చాలా కాలం బిడ్డల కోసం గుళ్ళు గోపురాలు తిరిగాం వీరయ్యా ఆఖరికి ఇక పుట్టడం నిరాశ చేసుకొని ఈ పిల్లవాడిని దత్తత చేసుకున్నాం ఆ వచ్చిన వేళా విశేషం ఏమిటో అది కూడా నిలదప్పింది ఒక్కో బాల అంతేనండి అయ్యా గొడ్డొచ్చిన వాళ్ళ బిడ్డొచ్చిన వాళ్ళ అన్న
అయ్యో శ్రవ తప్పిపోయింది. అయ్యా ఆడపిల్ల పుట్టింది, తల్లి పిల్ల క్షేమం. కానీ ఆ అమ్మ శ్రవ తప్ప పడిపోయింది. శ్రవ రాగానే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. తీసుకోండి అమ్మగారు, క్షేమంగా వెళ్ళండి. ఉంటా ఉండి అయ్యగారు. ఏమే అలినాలా, మరి నువ్వెప్పుడు కంటావా బిడ్డనే చెప్తారా? ఇప్పటికిప్పుడే కంటదా అలినాలు? ఈ బాబు ఎవరే? దేవుణ్ణి నాకు ఇచ్చిన బిడ్డయ్యా. అమ్మ అనిపించుకోవడానికి దేవుణ్ణి నాకు ఇచ్చిన వరం. అసలు ఈ బాబు ఎవరే? రాత్రి పురుడు పోసాను కదయ్యా, ఆ అమ్మకి కవలలు పుట్టారు. ముందు బాబు పుట్టాడు, తర్వాత పాప పుట్టింది. అంటే మగ బిడ్డను దాచేసి ఆడపిల్ల నా తల్లికిచ్చి పంపించావన్నమాట. చండాలపు దానా, ఎంత ఘోరం చేసావే. గౌరవం అన్నాయేమో నాకు తెలియదయ్యా, నాకు ఇది మంచిదని తోచింది అంతే. తల్లిని బిడ్డని ఏరు చేయటం మంచెట్టా ఉద్దే? ఏమోనయ్యా, నాకు పిల్లలు కావాలని కనపడ్డ దేవుడి కల్లా మొక్కాను, కళ్ళు కరిగేటట్టు ఏడ్చాను. ఆఖరికి ఈ దయ చూపించాడు ఆ భగవంతుడు. ఈ దయ చూడటం కాదే, ఇది అన్యాయమే. ఆ దేవుడు నిన్ను క్షమించడే. అంత న్యాయం చేసే దేవుడైతే నన్ను గొడ్రాలుగా ఎందుకు చేశాడయ్యా? చెట్టు మీద పిట్టలకి, భూమి మీద పశువులకి బిడ్డలు ఇచ్చిన ఆ భగవంతుడు నన్నెందుకు అన్యాయం చేశాడయ్యా? ఒకవేళ నేను చేసింది అన్యాయమే అయితే నాకే శిక్ష విధించి నా అనుభవిస్తాను. కానీ నా బాబు నేను ఎవరికి ఇయ్యను, ఎవరికి ఇయ్యను. అలివేళ ఎవరు వచ్చారో చూడు, అయ్యగారు అమ్మగారు అందరు వచ్చేసారే. ఏంటి అట్ట చూస్తావు, గుర్తుపట్ల దుగ్గా ప్రసాద్ రావు గారే. ఏ మా భవనవా? దండాలయ్యా. మాది ఇంకా గుర్తుపట్ల అయ్యాల నువ్వు పురుగు పోయిలా. ఆ అమ్మగారు ఏమలి మేలు, బాగున్నావా? చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను రామ్మా. ఆ రోజు నువ్వు దయతో ఆదుకుని నాకు పురుడు పోసావే, ఆ పాపే శోభ. నా తల్లే నా తల్లే, ఎంత అందంగా చూడముచ్చటగా ఉన్నావమ్మా. ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది నాకు. ముసలాడేదో పురాణం మొదలెట్టాడు. కారు కడ్డం రావటమే కాకుండా జర్నీకి కూడా అడ్డొచ్చేట్టున్నాడు కర్మ. ఈ ఊళ్ళో ఎవరింటికి వచ్చారండ? ఆ ఈ ఊళ్ళో మా బావమరిది రాఘవయ్యని ఉన్నాడు. రాఘవ గారు మీ బావమరిదండే? వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, ముహూర్తాలు పెట్టుకుందాం వచ్చాం. వచ్చింది ఎందుకైనా, మిమ్మల్ని చూడగలిగినందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఆనాడు నువ్వు చేసిన సహాయానికి మరో జన్మిత్తేనే నీ రుణం తీర్చుకుంటాను. అమ్మా ఇలా జన్మలు వడ్డీలు రుణాలు అంటూ చర్చించుకుంటూ కూర్చుంటే ఈ జన్మంతా ఇక్కడే గడపాలి, నడవండి. అయ్యగారు అయ్యాల మీ అమ్మడంలో అబ్బాయి గారు ఈరేనండి, బాగాలేకున్నాడండి. ఆపాయా బాబు, దిష్టి తగులుతుంది నాకు. అమ్మా నాన్న ఏమిటి, ఏమైంది, ఎవరు వీళ్ళందరూ? ఈ అయ్యగారు దుగ్గా ప్రసాద్ రావు గారు, అమ్మగారు అమ్మాయి గారు అన్నమాట. ఈయన బుల్లయ్య గారిని ఉరుక. ఇరయ్యా మీ అబ్బాయా? మా అబ్బాయేనండి, గోపయ్య. చాలా సంతోషం. చూడు గోపయ్య, మీ నాన్నకి నాకు ఉండే అనుబంధం ఈనాటిది కాదయ్యా. ఏంటమ్మా అందరినీ బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు, లోపలికి తీసుకెళ్ళి కాస్త పాలు మజ్జిగో ఇవ్వచ్చుగా? ఇదిగో ఏమీ వద్దు మమ్మల్ని బతకనే. పోనీ ఈ బత్తాయి తీసుకోండి. నా ఒంటికి పడవు. ఒంటికి చాలా మంచిది, తీసుకోండి. వెళ్ళవా బాబు? చెప్పలేం తగలేదు కదా. అబ్బే ఏం తగలేదమ్మా, అమ్మలాగా మీరు ఆదుకుంటే నాకు దెబ్బెంతకు తగులుతుంది. తీసుకోండి అమ్మా. పాపా చోప దీపం లాంటి రూపానికి తగ్గ పేరే, తీసుకోమ్మా. బాబు గారు వెరీ గుడ్ వెరీ గుడ్. వీరయ్యా నిజంగా మీ అబ్బాయిని చూసి ఈర్ష్య పడుతున్నానయ్యా. ఆ పడేదేదో కారులో వెళుతూ కూడా పడచ్చు, పడక తప్పేదే ఉంది. చూడు వీరయ్యా, నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సినా నేను ఒకడు ఉన్నాను గుర్తుంచుకో. దానవీర శూర కర్ణుడు, రండి. ఇదిగో ఇందులో నా అడ్రస్ ఉంది, వెళ్ళొస్తాం బాబు. మంచిది వస్తాం బాబు. మంచిదమ్మా. ఏంట్రా గోపి అలా సొత్తావు, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. అమ్మా
ఆ శోభమ్మను చూస్తుంటే నాకు కూడా అలాంటి చెల్లెలు ఉంటే ఎంత బాగుందనిపిస్తోందమ్మా. నిన్న వాళ్ళు వచ్చి వెళ్తున్నప్పుడు అబ్బాయి అన్న ఆఖరి మాటలు జ్ఞాపకం ఉన్నాయంటే ఆ బుల్లెమ్మ లాంటి చెల్లెమ్మ ఉంటే ఎంత బాగుంటుందని అబ్బాయి ముచ్చట పడ్డాడే. ఒకే రకతం పంచుకు పుట్టిన ఆ అన్నా చెల్లెలను ఎడదీసినందుకు నీకేం బాధగా లేదంటే ఆడ అమ్మ అంతా తూలిపడ్డప్పుడు ఆ అమ్మాన్ని పట్టుకుందే అప్పుడు వాళ్ళిద్దరినీ చూస్తా ఉంటే ఆ తల్లి కొడుకుల బంధాన్ని బలవంతాల తెగ్గొసేసినందుకు నీ గుండె పగిలిపోవడం లేదంటే ఆ పెంపుడు కొడుకు దర్జాగా ఓదాగా మగారాజుకు మళ్ళీ నిలబడి ఉంటే నా కడుపు రగిలిపోయిందే. నీకేమి అనిపించలేదంటే ఇప్పటికైనా మనం చేసింది ఎంత తప్పో నీకు తెలుస్తుందంటే మాట్లాడమేమే పాపయ్యా. నీ మాటలతో నన్ను కోత పెట్టబాక. నేను మనిషి నేనయ్యా రాయిని కాదు. అంతంత మాట్లాడుంటుంటే ఈయన తట్టుకోవడానికి ఏమయ్యా నీ నాన్ని ఆళ్ళోళ్ళకి కాకుండా చేశాను, మేడలు మిద్దెలు లేకుండా చేశాను, కానీ ఏ తల్లి ఏ బిడ్డకు ఇవ్వలేనంత ప్రేమ అందించానయ్యా. దాని విలువ ముందు ఈ లోకంలో ఏది సమానం కాదు, ఏది సమానం కాదు. స్వామి, ఈరోజు పని ఎక్కువగా ఉండటం వల్ల షెడ్ ఆలస్యంగా మూసాను. అందువల్ల నీ పూజ కొంచెం లేట్ అయింది. ఏమనుకోక స్వామి, నన్ను మన్నించు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదీయకాలు. బాబ్బా, పూజ ఆరంభించానో లేదో అప్పుడే డిస్టర్బెన్స్. స్వామి, ఎవరో వచ్చినట్టున్నారు, చూసి ఇప్పుడే వచ్చేస్తాం. ఏంటండి షెడ్ మూసినా తెలియటలా? షెడ్ మూసిన సంగతి నాకు తెలుసండి, మా కారు తెలియదండి, అది ఆగిపోయిందండి, కొంచెం వచ్చి బాగు చేసుకూడదు. నావలగా మక్కారైతే ఏదో కనుగరిద్దు. నువ్వు అస్కరిత బ్రహ్మచారిని, ఆంజనేయ స్వామి భక్తుడిని, అర్ధరాత్రి వేళ ఆడకారిని బాగు చేద్దామా? కుదరదు, నా కుదరదు. ఇదిగోండి కారులో కూడా మగ కారు ఆడకారు ఉండదండి, కొంచెం వచ్చి బాగు చేయండి. అసలే వాళ్ళు తడిసిపోయి నన్ను చల్లేస్తుంది. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి లేడు, కుమారస్వామి లేడు. ముందు కారు బాగు చేస్తావు లేదా? చేయకపోతే పోలీస్ అప్పుల స్వామి వస్తాడు, నేను జైల్లో పెడతాడు. జైలా? నేనేం తప్పు చేశాను? చూడు మిస్టే, ఆడవాళ్ళని అవమానించిన ద్వేషించిన చట్టం ఒప్పుకోదు. డాక్టర్లు, లాయర్లు, మెకానిక్లు, మంత్రిశాలు పగలనక రాత్రి అనక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. చేయనడం చాలా పెద్ద నేరం తెలుసా? తెలీదమ్మా, తెలిస్తే ఈ షెడ్ లో మెకానిక్ అయినకుంటాను. ఏ ఆంజనేయ స్వామి గుడిలో పూజారిగా బతికామని. మెకానిక్ అయిన నేరానికి మరమ్మతు చేయక తప్పదు. తప్పదా? తప్పదు. అయితే తప్పుకో. అబ్బాయినట్లాగండి. స్వామి, ఇదేం పరీక్షయ్య? మతి తప్పిపోయే దృశ్యాలు నా కళపని నీకు స్వామి.
అసలే అర్ధరాత్రి అందులో వానదల్లు ఎదరా ఆడపిల్ల ఏం చెయ్యాలి బ్రహ్మచారి ఏమవుతుందో నా కర్మకాలి అసలే అర్ధరాత్రి అందులో వానదల్లు ఎదరా బ్రహ్మచారి ఏం చెయ్యాలి బాటసారి అసలే అర్ధరాత్రి చందం చూస్తేనే ప్రమాదం అటు చూస్తేనే సరాగం చూస్తేనే ప్రమాదం అటు చూస్తేనే సరాగం అయ్యో వీర హనుమాన్ ఎందుకయ్యా ఈ హనీమూన్ అయ్యో వీర హనుమాన్ ఎందుకయ్యా ఈ హనీమూన్ అసలే అర్ధరాత్రి అందులో వాన చల్లు బ్రహ్మచారి ఏమవుతుందో నా కర్మకాలి అసలే అర్ధరాత్రి రాత్రి రాత్రి అసలే అర్ధరాత్రి అందులో వానదల్లు ఎదరా ఆడపిల్ల అయ్య బాబోయ్ ఏం చెయ్యాలి బ్రహ్మచారి ఏమవుతుందో నా కర్మకాలి అసలే అర్ధరాత్రి అందులో వానదల్లు ఎదరా బ్రహ్మచారి అసలే అర్ధరాత్రి ఏమండి ఏమండి రిపేర్ అయిపోయింది కార్ స్టార్ట్ చేసి చూసుకోండి నేను బిల్ రాసి తీసుకొస్తాను అదే స్వామి బిల్లండి బిల్లు అర్ధరాత్రి వేళ మధ్య జరుగున్నట్టు ఈవిడ అక్కడ దొరికిందిరా బాబు రేపు ప్రొపరేటర్ ఏమంటాడా రాధ ఎక్కడి నుంచి రావడం మన తోట వైపు షికార్కి వెళ్ళాను ఎవరితో గోపితో కలిసా కలిసి వెళ్ళలేదు వెళ్ళాక అతను అక్కడ కలిశాడు అతను చాలా చక్కగా పాటలు పాడతాడు నాన్న చూడమ్మా రాధ పట్నంలో వయసు వచ్చిన ఒక ఆడ మగ పలకరించుకుంటే దాని స్నేహం అంటారు కానీ పల్లెటూళ్ళలో దాని నేరం అంటారు తెలుసా నాలుగు గ్రామాలకు మోతుబరి కూతురు ఒక అలగా వాడితో కలిసి తిరుగుతోందంటే రత్తబండ దగ్గర నీడబావి దగ్గర అందరూ ఆ విషయాన్ని మాట్లాడుకుంటారు తాటిగా గుసగుసలాడుకుంటారు వెనక్గా వేలెత్తి చూపుతారు నాన్న ఎవరో ఏదో అనుకుంటారని ఒక మంచి మనిషితో స్నేహం నేను వదులుకోలేను ఇదిగో వీరయ్య మామూలుగా మా అయ్యగారి కోపం రాదు వచ్చిందా మామూలుగా విడిచిపెట్టరు నీ కొడుకు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు
కుండలు నెత్తిన పెట్టుకుని తిరగాల్సిన వాడు నా కూతురుతో సరసమాడుతున్నాడు, కూండ్రాగాలు తీస్తున్నాడు, నా కూతురు అమాయకత్వాన్ని అలుసులా తీసుకుని పాటలు పాడి వల్ల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అద్దు దాటి చేలోకి వస్తే పశువునే సహించరు, సాగు కొడతారు. అలాంటిది వారి కుటుంబ విషయాల్లో కలతలు తెచ్చేవాడిని అసలు క్షమించరు. అయ్యా మీ కాళ్ళు అట్టుకుంటాను, ఆడికి ఏం తెలీదు, ఆడికి నేను చెప్పుకుంటానయ్యా, ఒక్కగానొక్క బిడ్డ, ఆడిని చూసుకునే మేము బతుకుతున్నామయ్యా. అలాగే బతకాలనుకుంటే నీ తాహతకు తగిన సంబంధం ఒకటి చూసిన వెంటనే వాడి పెళ్లి చేయి, కావాలంటే 10 రూపాయలు పారేస్తాను, వాడిని ఎత్తి 4 లక్షలు కూడా వేస్తాను. అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో, మరో రకమైన పెళ్లి నేనే జరిపిస్తాను జాగ్రత్త. రాయ్యా మంచి వెళ్ళి పోయమ్మా. గోపి, నేను మాట్లాడుకుతాను, నిజం చెప్తావా? అబద్ధం చెప్తాను ఎలా అనుకున్నావమ్మా? రాదంటే నీకిష్టమేనా? చెప్పు గోపి, ఆ అమ్మాయికి నీకు మధ్య నన్న సంబంధం ఏమిటి? మనసుతో తప్ప మాటలతో చెప్పలేని బంధం అమ్మాది. అమ్మా, ఊహ తెలిసిన తర్వాత ఈ లోకంలో నాకిద్దరే మనుషులున్నారనుకున్నాను, నువ్వు నాన్న. కానీ మనసు ఎదిగిన తర్వాత తెలుసుకున్నాను మనిషికి మరో మనిషి తోడుండాలని. పాట కాలాపన అందం ఇచ్చినట్టుగా మగాడి కాడతోడు అందమిస్తుందని తెలుసుకున్నాను. ఆ సమయంలోనే అమ్మాయి నాకు కనిపించింది. అనుకోకుండా మా ఇద్దరు మనసులు ఒకటయ్యాయి. నువ్వు మనసుపడ్డ అమ్మాయిని మనవాడాలనుకుంటున్నావా గోపి? అవునమ్మా, నాన్న నువ్వు దీవిస్తే లోకమంతా కాదన్నా సరే ఆ అమ్మాయి చెయ్యందుకోవాలనుకుంటున్నాను. గోపి, నీకిష్టమైంది ఎంత కష్టమైనా చేయడానికి ఎమ్ముందిరా. నువ్వు రాధా సంతోషంగా సంబరంగా పెద్దల ముందు పెళ్లి చేసుకునేటట్టు నేను చేస్తాను, కానీ నువ్వు ఒక త్యాగం చెయ్యాలి. త్యాగమా? ఏమిటమ్మాది? రాధమ్మే నీకు కావాలనుకుంటే ఈ అమ్మను నువ్వు పూర్తిగా మర్చిపోవాలి. ఏమిటమ్మా నువ్వు అనేది? నేను రాధను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిన్ను ఎందుకు మర్చిపోవాలి? అది మన తలరాతలు రాసే భగవంతుడి నిర్ణయం బాబు. నీకు రాధమ్మే కావాలనుకుంటే ఈ అమ్మను మర్చిపోక తప్పదు, ఈ అమ్మే కావాలనుకుంటే రాధను మర్చిపోక తప్పదు. బాగా ఆలోచించుకో. స్వామి, 4 రోజులు అయిపోయింది ఆ పిల్ల దాడలేదు, కాస్త నువ్వైనా హెల్ప్ చేయొచ్చు కదా నీ భక్తుడికి. ఆ పిల్ల దొరికి నా ఉద్యోగం నిలబడిందంటే నీకు 2 కొబ్బరికాయలు కొట్టుకుంటాను స్వామి. శోభా, ఏదైనా సినిమా కడదామే. శోభా, మనం త్వరగా వెళ్ళాలి, లేకపోతే టికెట్స్ దొరకవు. ఏమీ భయం లేదు, స్టీరింగ్ చేత పట్టుకున్నానంటే కారు పుష్ప విమానంలా చూసుకుపోతుంది. ఏమైంది శోభా? బట్టి బాగానే ఉంది, దీనికి ఏం మాయరోగం వచ్చిందో? మాయరోగం వచ్చిన కార్లకు మరమ్మతు చేస్తాం, కుర్రకారు కార్లకు వెర్రి కుదురుస్తాం. మాయరోగం వచ్చిన కార్లకు మరమ్మతు చేస్తాం, కుర్రకారు కార్ల వెర్రి కుదురుస్తాం. చూడు మిస్టర్. ఏం సిస్టర్? ఈ కారుకి ఏమైందో చూడండి, సమయానికి దేవుళ్ళ వచ్చారు. రిపేరా? కారు రిపేర్ చేసే ముందు కారు ఓనర్ ఫేస్ తీరు చూడటం నాకు అలవాటు. ముందు ఓనర్ ఎవరో చెప్పండి. ఇదిగో ఇదే ఫేస్. ఎట్లా ఇట్లా వెళ్ళిపోతుంది ఈ ఫేస్? ఎక్కడో ఏ జన్మలోనో చూసినట్టు నాకు గుర్తు. ఏ జన్మానుబంధమో. ముందు బయట తెరవండి, నేను రావాడు చూస్తాను. ఆ
ఏమండి కార్బరేటర్ క్లీన్ చేయాలి, డెల్కో క్లీన్ చేయాలి, గేర్స్ బ్రేక్స్ అడ్జస్ట్ చేయాలి, అంత కలిపి 200 అవుతుంది. 200 క్యాష్ చేతిలో పడితే కానీ రిపేర్ చేయకూడదని మా గురువు ఆజ్ఞ. ఎవడా దిక్కుమాలి గురువు, మెకానిజం బదులు మోసం చేయడం నేర్పుకుంటాడు. సరే మీ ఇష్టం, వస్తాను. ఆగండి మిస్టర్, ఆడ అబ్బేదో అతను మోహన పడేసి త్వరగా రిపేర్ చేయించమే, సినిమాకి టైం అవుతుంది. థ్యాంక్ యూ. టైం అవుతుంది, ఈ రిపేర్ ఎప్పుడు అవుతుందో ఏమో. రెడీ? ఇప్పుడు చూడండి, మీ కారు పుష్ప విమానంలో వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్. నో మెన్షన్. పదండి వెళ్దాం, ఇంకెక్కడ సినిమా, ఉన్న డబ్బంతా ఈయనకి అర్పించాం. చూడండి మేడం, ఆడపిల్లల్ని అన్యాయం చేసి మోసం చేసి డబ్బు దోసుకుపోయే దుర్మార్గుడు కాదండి నేను. కాకపోతే ఆ రాత్రి నా దగ్గర కారు రిపేర్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా తూలికలాగా పడిపోయారు మీరు. దాంతో మా ప్రొపరేటర్ నా ఉద్యోగం పీకేయని ఉత్సాహపడుతుంటే మీకోసం వేట సాగించాను. మీరు కనిపించగానే గురువాజ్ఞ పేరుతో ఈ నాటకం ఆడాను. అంతేగాని మీ డబ్బు నాకెందుకండి? ఇదిగోండి, మొన్న నాకు రావాల్సిన బిల్లు దగ్గర 50 రూపాయలు నేనే ఉంచుకుని మిగతా డబ్బు మీకే ఇచ్చేస్తున్నాను. చూడండి ఒక్క విషయం, ఇన్ని రోజులు మీ గురించి ఆలోచిస్తూ గడపడం నాకు అలవాటైపోయింది, ఇక ముందు కూడా మీ గురించి ఆలోచిస్తూ గడపమని మా గురువాజ్ఞ అనుకుంటాను. వస్తానండి. ఏమిటిలా దారి కడ్డంగా? నీ దారికి నేను అడ్డమయ్యానని నన్ను తప్పుకు తిరుగుతున్నావా? పేదాళ్ళ దారి వేరు, పెద్దాళ్ళ దారి వేరు, ఈ రెండు ఎక్కడా కలుసుకోవని ఆలస్యంగా తెలుసుకున్నాను, అందుకే దూరంగా ఉన్నాను. కానీ నువ్వు దగ్గర లేకుండా నేనుండగలనుకుంటున్నావా? కొన్ని సంఘటనల్ని, కొందరు మనుషుల్ని పరిస్థితుల కారణంగా మరిచిపోయి బ్రతక తప్పదు. నిన్ను మర్చిపోవాలంటే నా ప్రాణాలే పోవాలి. గోపి, నువ్వే నా లోకమని, నీ నవ్వే నా సర్వమని బ్రతుకుతున్నాను. నీతోనే జీవితాంతం కలిసి నడవాలని ఆశతో జీవిస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు నువ్వు కాదంటే నేనేమైపోవాలి? గోపి, నన్ను ఇలా వదిలేసే బదులు నీ చేతులతోనే నా ప్రాణం తీసేయి. గోపి, ప్రాణం తీసేయి. చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా బేగా నా కూతురు తను పోదాం చూస్తున్నావా? నీ అంత అతను వదలండి, అతనే తప్పు చేయలేదు, అతనికి ఏ పాపం తెలియదు. వీడికి ఏం తెలుసో ఏం తెలియదో నాకు తెలుసు, వీడిని ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. నువ్వు రాను, కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచిపోయి హద్దులు మీరు ప్రవర్తిస్తున్నావు. 4 గ్రామాలకు మోతుపరి రాఘవయ్య అంటే ఏమనుకుంటున్నావు? నాకు పావు, నీ అంత చూస్తాడు. అసలు నీ అంతస్తు ఏమిటో గుర్తించుకునే ప్రవర్తిస్తున్నావా? ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి కలవుతున్నావు. ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి కావలసినవి అంతస్తులు కాదు, మనసులు. నార్మై, మళ్ళీ అదే మాట, మట్టి పిసుక్కుంటూ మా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన వాడివి మనసులు మనువులు అంటూ కబుర్లు చెప్తావా? ఎరా, ప్రాణాల మీద ఆశ లేదా నీకు? ప్రేమ ప్రాణాల కోసం భయపడదు. ఓహో, అంత ముదిరిందా పైచ్చం నీకు? అబ్బే, మామూలుగా దారికి రాడండి, మామూలు ఇచ్చేవలసిందే. రేయ్, నీది అమర ప్రేమ అనుకుంటున్నామో, నా కొరడా ప్రేమ చూద్దూ గాని రా. మీరు కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నా కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోకు. లేమ్మా, చూసావాడి పగలు
అయినా ఇలా కాళ్ళ వేళ పడి ఏడ్చే బదులు ఆ రోజు నేను చెప్పినప్పుడే వాడిని అదుపులో పెట్టుకోలేమేవా? నా బిడ్డ బలైపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను, కావాలంటే నన్ను చంపండి బాబు. మీకు దండం పెడతాను, మీరు పెద్ద పెద్ద మనసు ఉన్నారు. ఆడికి ఇప్పుడు కేసులు చేస్తే చాలు బాబు, ఆడు మళ్ళా ఏదన్నా చేస్తే నన్ను కొట్టండి, చంపండి, నన్ను నరికేయండి బాబు. సరే ఏడిచొస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఈసారి వాడు నా బిడ్డ ఛాయలకైనా వచ్చాడో వాడిని వెతుక్కోవాల్సింది మీరు స్మశానంలోనే. గుర్తుంచుకోండి, తీసుకోండి, జరుగుతుంది. గొడ్డును బోదనట్టు బాధించాడు నా బిడ్డని. పువ్వులా చూసుకున్నాను, కంటి పాపలా కాపాడుకున్నాను, ఇవాళ రాక్షసుల చేతిలోంచి కాపాడలేకపోయాను. నీ తప్పే ఉందలేదా? అసలు వాళ్ళ అమ్మాయి కూడా మనాడి మీద మనసు పడ్డది కదా, ఆ మాట నిలబెట్టి అడిగితే ఏం చెబుతాడు ఆ పెద్ద మనిషి? తేలిగ్గా దొరికాడని నా బిడ్డను పట్టు గొడ్డును బాదినట్టు బాధడు. అసలు అంతేలేదే, ఉన్నాడికి లేనాడిని కొట్టే హక్కు, నోళ్లు కొట్టే హక్కు ఆ భగవంతుడే ఇచ్చాడు. ఏదేమైనా ఇక నా బిడ్డను అలా కంట పండినయ్యా. అమ్మా యా ఉండో పిల్లాన్ని చంపుతావయ్యండి, అసలు ఆడి దెబ్బలతో అల్లాడిపోతా. పెట్టు పెట్టు. ఆనంద్ 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 అమ్మా మాతృశ్రీ నమస్కారం. ఒరే ఏమిటా ఇది చేస్తున్నావన్నీ వెధవ పనులను పైగా నమస్కారాలను? అదేంటి కొత్తగా నేనేం వెధవ పని చేశానే? నిజం చెప్పు, బీరువాలో ఉన్న వద్ద ఆహారం తీసుకెళ్ళింది నువ్వే కదా? చూడమ్మా పొద్దున్నే అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు, పని పాట లేకుండా బీరువాలో పడింది కదా అని తీసుకెళ్ళా. ఏం చేసావు ఆహారాన్ని? నగలు ఆడవాళ్లకు అందాన్ని ఇస్తాయని అల్లసాని పెద్దన కాబోలు అన్నాడు, అందుకని పట్టుకెళ్లి ఒక అందమైన అమ్మాయికి ఇచ్చేశా. ఇంట్లో జహారాన్ని పట్టుకెళ్లి ఒక అమ్మాయికి ఇచ్చావా? నీకు సిగ్గులేదు? నువ్వు ఇలా అన్నావా? ఆ అమ్మాయి ఉందా తెలుసా, లక్షాధికారి కొడుకువి, ఒక్క నగన్నా పట్టుకొచ్చి ఇవ్వలేకపోయావు, సిగ్గులేదు అంది, అందుకే పట్టుకెళ్ళి ఇచ్చేశా. మమ్మీ టిఫిన్ తిందిగా? ఒక్కలేదు, కడుపు నిండిపోయింది. అదేంటి మమ్మీ అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఆకలి ఉండిపోతావా? నాలో ఉన్నది ఆకలి కాదమ్మా, ఆవేదన. పెద్ద పేరు తెచ్చుకుంటాడని, ఇంటి పరువు నిలబెడతాడని ఆశతో వాడిని పెంచుకున్నావు, కానీ వాడు ఇలా తయారవుతాడు అనుకోలేదు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి దేవుణ్ణి ఏనాడో మర్చిపోయి ఉండేవాడు, అందుకే తన గుర్తుంచుకోవడానికే అనుకోనివెన్నో జరిగేటట్టు చూస్తూ ఉంటాడా దేవుడు. రాజేశ్వరి నా మాట విని, దిగులు పడ్డం మానే. దిగులు ఇవ్వండిది కాదండి, తర్వాత ఈ ఆస్తిని ఐశ్వరి అని వాడేం చేస్తాడు, ఆ పైన వాడేమైపోతాడని నా దిగులు. రాజేశ్వరి జీవితంలో అనుభవం నాకెన్నో పాఠాలు నేర్పింది, కనుకనే రేపటి గురించి కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటి? ఆస్తి వాడి చేతికి వస్తే కదా సర్వనాశనం చేసేది, శోభకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసి ఆస్తి అంతా అల్లుడు పేరు రాసేద్దాం అనుకుంటున్నాను. అన్యాయం చేయడం కాదమ్మా, అవసరాలకు మించిన డబ్బే మనిషి చేత అవకతవక పనులు చేయించేది. నెల నెలా వాడి ఖర్చులకు సరిపడా ఇంత డబ్బు పారేస్తాను, అలాగైనా వాడు బాగుపడతాడేమో చూద్దాం. రామా అన్నయ్య ఇదేనా రావడం? ఏమా కులతైన ఏమా రాధా బాగున్నావా? ఎరా బావగారు. ఏమిటన్నయ్య ఉత్తరమైన రాయకుండా వచ్చావు? రాసి పెట్టుకో దొరకాలి కదా, తేలి ముద్ర వేయడా. ఏం లేదమ్మా, నేను 4 గ్రామాలకు మోతబడి కదా పాపం. మరి ఇప్పుడు ఢిల్లీలో అఖిల భారత వ్యవసాయదారుల సంఘ మహాసభ ఒకటి జరుగుతుంది, దాని నేను వెళ్ళాలి కదా. వెడుతూ వెడుతూ రాధని నీకు అప్పగించిపోదామని వచ్చాను, ఎలా చూసుకుంటావు ఏమిటో నీ ఇష్టం. అదేమిటన్నయ్య నేను ఎప్పుడో చెప్పాను కదా రాధ హాస్టల్ ఎందుకు మన ఇంట్లోనే ఉంచమని, రాధ రాను లేదు నువ్వు ఉంచను లేదు. చెప్పావు అనుకో, కానీ ఇప్పుడు తీసుకొచ్చానుగా, ఏకంగా ఇక్కడే ఉంచేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఏమో చాలా థ్యాంక్స్ రా బావా. థ్యాంక్సా? పెళ్లి ఖర్చు తగ్గించావు కదా అందుకని. అదేం కుదరదు, నేను ఢిల్లీ నుంచి రాగానే ముహూర్తాలు పెట్టేసుకుందాం, ఎలా ఉంది? మావయ్య ముందు థ్యాంక్స్ నేనే చెప్పాలి, ఎందుకంటే ఇంతకాలానికి ఇంట్లో ఒక మంచి కంపెనీ దొరికినందుకు. నేనే మగాండి అయితేనా
అన్నయ్యకి ఛాన్స్ ఇవ్వకుండా రాధ నేనే పెళ్లి చేసుకునేదని చెప్పారా ముహూర్తాలు? అలివేళ మగాడు తెరక్క ఆడ తిరిగి చెడిపోతారంటారే, మన గోపయ్య మనకాడనే ఉండిపోతే ఆడికి ప్రపంచం తెలియకుండా పోద్దే, ఆడి బతుక్ అది మంచిది కాదే. ఏందయ్యా నువ్వు చెప్పేది? ఆడు మనకాడనే ఏడనే మట్టి పిచ్చుకుంటా మట్టి తొక్కుకుంటా ఉండే కంటే బత్తి వెళ్ళి ఏరే బతుకు తెరువు చూసుకోవడం మంచిదే. చాలే మా చెప్పొచ్చావు, ఆడికి ఇక్కడ ఏం తక్కువైందని? అది కాదే, ఆడి ఎన్నే ఉండి ఆ రాధమ్మ గోరిని తలుచుకొని కుమిలిపోతా బతికే కంటే ఇంకాడికన్నా వెళ్తే ఆడి మనసన్న కుదుట పడుద్దే. నువ్వెన్ని చెప్పినా ఆడిని పంపనయ్యా. నీ పిచ్చి ప్రేమతాడు బతుకు పాడు చేస్తావయ్యండి. ప్రేమంటే బిడ్డల బతుకు బాగు చెయ్యాలి, పాడు చేయకూడదు. అంటే ఆడి బతుకు నేను ఆశ్రయం చేస్తానంటావా? కాకపోతే ఏంది, అమ్మాయి గారు ఆలోచనలతో ఆడు మతి చెడి ఈ ఊళ్ళోనే తిరుగుతా ఉంటే నీకు బాగుంటదంటే, జరిగిన సంగతి ఆడు ఈడు గుర్తు చేస్తా ఉంటే ఆడు సిగ్గుతో తలెత్తుకోకుండా కుమిలిపోతా ఉంటే నీకు సంతోషంగా ఉండదంటే చెప్పు. ఆ రాఘవి గారు మోతుబరే, ఆడు చివరికి మన బిడ్డను మనకు దక్కకుండా చేసిన చేస్తాడే. నువ్వు చెప్పింది నిజమే. అది వేళ మన చేతులతో మనం మట్టి పిసుకుతాం, కట్టబడి కొండను చేస్తాం, అంత మాత్రాన కుండ మందైపోద్దంటే బయటికి పంపటంలా. కుదంగు వచ్చేదాకా నేనే మనకుండ, వచ్చాక మార్కెట్కి పంపాల్సిందేనే, వయసు వచ్చేదాకా నేనే మన బిడ్డ, ఆ తర్వాత ఆడు బతుకు తెరువు ఆడు చూసుకోవాల్సిందేనే. ఏడో మాక సరేనయ్యా సరే, మీ ఇష్టంగానే కాదే ఆడు పంపే, ఆడెక్కడున్నా చల్లగుండాలి. అదే మనకు కావాలి, ఆడు చల్లగుండాలి. ఏడో మాక ఆడున్నాడు చూసి వస్తాను, నువ్వు ఆడో మాక. విన్నానమ్మా, అంతా విన్నాను. నన్ను పట్టణం పంపించేయటానికి నువ్వు కూడా ఒప్పుకున్నాను రా? ఒప్పుకున్నాను. ఎలా ఒప్పుకున్నావమ్మా? నేనింటికి రావటం ఒక్క క్షణం ఆలస్యం అయితే తల్లడిల్లిపోయేదానివి. నన్ను చూడకుండా నువ్వు ఎలా ఉండగలవమ్మా? ఉండలేనిది నాకు తెలుసురా, నిద్ర లేవగానే నీ మొహం చూసిన తర్వాతే సూర్యుడి మొహం చూసేదాన్ని. రోజల్లా అమ్మ అన్నం పెట్టు, అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలని నా చుట్టూ తిరుగుతుండేవాడివి. ఇంట్లో నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానో నాకే తెలియదురా. అయినా నిన్ను వెళ్ళమంటున్నాను, ఎందుకో తెలుసా? నేను నీకు అమ్మనురా, అమ్మని. నువ్వెక్కడున్నా బాగుండాలి, చల్లగుండాలి. నాకదే కావాలరా. అలాగే నువ్వు చెప్పినట్టే వింటాను, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. అలాగేనమ్మా. మమ్మల్ని చల్లగా చూడు పోలేరమ్మ తల్లి. చూడు బాబు, అయ్యాల మన ఇంటికి కారులో వచ్చారే దుగ్గా ప్రసాదరావు గారు, దేవుడు లాంటి మనిషి బాబు. ఈ ఉత్తరం గనక ఆయన చదువుకున్నాడంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు బాబు. ఆయన చేతుల్లో నీ బతుకే మారిపోద్ది బాబు. ఈ ఉత్తరం ఆయనకి భద్రంగా ఇయ్యి, ఇంకెవరు చేతికి ఇమాక? అలాగేనన్నా, ఆయన చేతికే ఇస్తాను. అట్టాగే వెళ్ళొస్తానన్నా. వస్తాను. అట్టాగే బాబు. గురు, గంట నుంచి చూస్తున్నాను, మందు తీసుకో, డల్గా ఉన్నావు. ఇంట్లో ఏమైనా గొడవ పడి వచ్చావా? ఆయన గీతోపదేశాలు విని నేను గౌతమ బుద్ధుల్లా మారిపోలేదని విసిగెత్తిపోయాట. మా శోభకో సాధు జంతువును చూసి కట్టబెట్టేసి ఆస్తి అల్లుడి పేరు రాసేస్తాట. అదేంటి కొడుకువి, ఆస్తిలో నీకు భాగం లేకుండా వచ్చే అల్లుడు రాసిచ్చేస్తాడా? బాబా గీబా, కోర్టుకెక్కేద్దాం అంతే. కోర్టుకెక్కినా లాభం లేదు, కోనసీమ కొబ్బరి చెట్టు ఎక్కినా లాభం లేదు.
ఆస్తి ఆయన స్వార్జితం. అండమాన్లో దొంగల కన్నా రాయొచ్చు, ఆంధ్రదేశంలోని ముష్టాల కన్నా రాయొచ్చు. గట్టి చిక్కే వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేయాలి? అదే అదే అర్థం కావట్లేదు నాకు. చెప్పు గురు, నేను రెడీ. సారా దాగే సన్నాసు మన పల్లెటూరి సజ్జనం దెబ్బకి చుక్కలు కనపడి ఉంటాయి, దెబ్బకి మారిపోయారు. ఆత్మీయులాగా అన్నలాగా సమయానికి వచ్చి సహాయపడ్డావు, చాలా థ్యాంక్స్ గోపన్న. అది సరే, మీ ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? ఇదేనమ్మా రావటం, మీ నాన్నగారిని కలుసుకోవాలనే వచ్చాను. అలాగా, మన కార్లో పెడతాండి రా. పొద్దున్నే ఒడమోకం చేశారు రా ఆయన. వీడమ్మా కడుపు కాలో సమయానికి స్కైలాబ్ లాగా వచ్చిన ఆ రౌడీల్ని పట్పట్లాడించేశాడు. నేను కూడా వచ్చింటే నన్ను కూడా వడ్డించేసేవాడు. అరే, ఈ ఉత్తరం కూడా అగ్రవాడిదే అయి ఉంటుంది. శ్రీ దుర్గా ప్రసాదరావు గారికి గాంధీ నగర్. శ్రీ దుర్గా ప్రసాదరావు గారికి ప్రపంచకంలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు తప్పు ఒప్పు ఆలోచించండి. 20 ఏళ్ల క్రితం నెల నిండిన అమ్మగారికి మా ఇంట్లో నా ఇంటిది పురుడు పోసింది. ఆడబిడ్డ పుట్టింది, మీకు అందించాను, మీరు వెళ్ళిపోయారు. నిజానికి అప్పుడు పుట్టింది కవల పిల్ల. డాడీ హాయ్. ఎవరొచ్చారో చూడు. ఎవరు? అన్నయ్య. అన్నయ్య వీడికి వాళ్ళు కొత్తగా స్వాగతం ఎందుకు గాని. నమస్కారం అండి. నువ్వు వీరయ్య కొడుకు కదా? గోపినండి. గోపి, ఇదిగో గోపి. ఏం బాబు, బాగున్నావా? బాగున్నాను. అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు. ఎవరు ఇప్పుడు వచ్చావు? నన్ను ప్రమాదం నుంచి కాపాడడానికి ఆ దేవుడే పంపించుంటాడు. వాట్? ప్రమాదం ఏమిటి, దేవుడు ఏమిటి? వాటి చాలు. నలుగురు రౌడీలు నా కారా పల్లర్ చేయబోతే సమయానికి గోపం నుంచి కాపాడాడు డాడీ. నిజమా? గోపం ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ రౌడీలకు చుక్కలు కనిపించాయి అనుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు గోపి, ఒకప్పుడు మీ అమ్మ శోభను మాకు దక్కేట చేసింది. ఈ రోజు నువ్వు దాన్ని ప్రమాదానికి గురి కాకుండా మాకు దక్కించావు. ఏదో తెలియని అనుబంధం మీకు మాకు ఉండి తీరాలయ్యా. అయ్యగారిని కలుసుకోవాలని ఈ ఊరు వచ్చింది నాకు.
చిన్నమ్మాయి గారు కలపటం, చిత్రంగా మనుషుల్ని విడదీయటం, అంతకంటే చిత్రంగా కలపటం ఆ భగవంతుడు లేలేనమ్మా. అది సరే గోపి, అసలు ఇంతకీ ఏ పని మీద వచ్చావు? పని కోసమే వచ్చానండి. మిమ్మల్ని కలుసుకుంటే ఏదైనా పనిపిస్తారని మా నాన్న మీ దగ్గరికి పంపా. అఫ్కోర్స్ షూర్. ఉత్తరం కూడా రాసిచ్చాడు. డెబ్బలాట్లు ఎక్కడో పడిపోయి ఉంటుంది. దీనికి అవుట్ హౌస్ చూపించి అక్కడ ఉండే ఏర్పాటు అని చూడు. అలాగే వస్తానండి. వస్తానమ్మా. రియల్లీ చార్మింగ్ బాయ్. మన తాస్టుడికి ఈ బుద్ధి ఉంటే ఎంత సంతోషిస్తున్నాం. శోభా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వదినా? నాకు కొత్త నవల తెస్తానన్నావు, తెచ్చావా? ఇదిగో కొత్త నవల. దశ తిరిగింది. ఎవరికి? అది నవల పేరు డాడీ. నీ పేరు? రాజేశ్వరి. నీ కూలి ఎంత? 10 రూపాయలు. వెంకటరావు. ఈ పేరమ్మా? సరస్వతి. కూలెంత? 10 రూపాయలు. నీ పేరు? వెంకాయమ్మ. నీ కూలెంత? 10 రూపాయలు. నీ పేరు? సీతమ్మ. కూలెంత? 10. నీ పేరు? బీబీ. కూలెంత? 10. నీ పేరు? నీ పేరు? ప్రేయసి. నీ కూలెంత? నీ మనసంతా. రాధా, నువ్వా? అవును, నీ రాధనే. నిన్ను కలవాలని ఇటొచ్చాను. అంత కలవాలనుకునేదానివి? ఆ ఊళ్ళో నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వచ్చావు? మా నాన్న వల్ల నీకే ప్రమాదం జరగకూడదని ఇక్కడికొచ్చేసాను. మరైతే ఇప్పుడు ఎందుకు వచ్చావు? కలిసి ఉండాలని రాసి పెట్టిన వాళ్ళని ఎవరు విడదీసినా సరే కలుస్తూనే ఉంటారు. నీకు దూరం కావాలని ఇంత దూరం వచ్చినా ప్రతి క్షణం నా మనసులో నువ్వే మెదులుతున్నావు. ఇక మా నాన్నే కాదు, ఆ దేవుడు వచ్చినా సరే నీకు దూరం కానుగోపి. దుర్గాప్రసాదరావు గారు నాకు మావయ్య అవుతారు, వారింట్లోనే నేనుంటున్నాను. రాధా, ఏదేమైనా మనం ఇక్కడ కలుసుకోవడం అంత మంచిది కాదు. మనం తర్వాత కలుసుకుందాం, ముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అలాగే గోపి. ఏమిటి ఇవాళ ఎంత నిషా ఎక్కిపోతుంది? కొంపదీసి విస్కీలో సారా ఎవరన్నా కలిపారా? అవును, ఈ ఊపులో మనసైన మామ కూతుర్ని ఓ చూపు చూస్తే తప్పు ఏంటంట? కాబోయే మొగుణ్ణి కదా, కొంచెం అడ్వాన్స్ పుచ్చుకోవచ్చు. రాధా, ఎంత అందంగా పడుకున్నావు రాధా. ఇంక నేను ఆగలేను, తీసుకో ఈ పువ్వు. దుప్పట్లో దూరి ఉన్న నీ వంపులు ఉల్లిపోయ కాగితంలో చుట్టిన పూతరేకుల్లా ఉన్నాయి రాధా. స్పాంజిలా మెత్తగా, కుంపట్లా వెచ్చగా, రబ్బర్లా నున్నగా ఉన్న నీ ఒళ్ళు తాగుతుంటే నా నరాలు ర్యాక్ అండ్ రోల్ మ్యూజిక్ పాడుతున్నాయి.
ఇవి పాదాలా కావు కావు ఇవి పాదాలు కావు కావు పాదాల రూపంలో ఉన్న పాల కోవాలు వీటికి నా ముద్దులు ప్రేమతాపు ధన్యవాదాలు రాధ ఆనాడు సత్యభామ శ్రీకృష్ణుడికి సరిగ్గా ఇలాంటి కిక్కే ఇచ్చిందట ఆ టైపు రొమాన్స్ అమ్మంది ఓకే ఓకే కంద పట్టి ఉన్న నీ కాళ్ళు సరిగ్గా అరిటి మొదలే అనుకో ముద్దు ముద్దుకి నాలో టెంపరేచర్ పెరిగిపోతుంది రాధ చూడు నా బాధ నన్ను ఇలా హింసించడం నీకు న్యాయమేనా తీసేయి దుప్పటి ఒకరినొకరు కప్పుకుందాం రావే కప్పుకుందాం నన్ను నువ్వు నిన్ను నేను కప్పుకుందాం ఒకరినొకరు కప్పుకుందాం ఒకరినొకరు ఎక్కడ శాసనం రా బావు మూతి వాసిపోయింది కిక్కి దిగిపోయింది చీ నా 32 పళ్ళు ఉన్నాయా రాలిపోయాయా ఉన్నాయి ఆ గదిలోంచి నాకన్నా ముందే ఎలా వచ్చావు తల్లి తంతే తన్నావు కానీ ఎవరికి చెప్పకు హలో రాధ ఈ రెండు వేళలో ఒక వేలు పెట్టుకో మై గాడ్ నీది చెయ్యా ఎలక్ట్రిక్ వైరా నా ఒళ్ళంతా కరెంట్ పాకేసింది ఇంతకీ విషయం ఏమిటి ఏం లేదు ఇదేమో సినిమాకి ఇదేమో క్లబ్కి నువ్వు క్లబ్నే పట్టుకున్నావు కాబట్టి ఇద్దరం కలిసి క్లబ్కే పోదాం కామ్ ఆన్ సారీ ఏమనుకోవద్దు నేను రాలేను చూడు మగాడు పిలవగానే ఆడది రాలేదనుకో సత్యంత ఇన్సల్ట్గా ఉంటుంది నేను ఇన్సల్ట్ని భరించలేక నిజంగానే కరెంట్ తీగల్ని పట్టుకుని కరెంట్ షాక్ కొట్టించుకుని చచ్చి ఉరుకుంటాను చూడానన్ నన్ను విసిగించుకో నేను ఒక స్నేహితురాలి ఇంటికి వస్తానని మాటిచ్చాను అలాగా అయితే నేను డ్రాప్ చేస్తాను డ్రాప్ చేయడానికి డ్రైవర్ ఉన్నాడు కార్ ఉంది ఓకే బా బాయ్ క్లబ్బుకి రమ్మంటేనే రానంటుంది రేపు పెళ్లి పీటల మీదకి ఏమొస్తుందండి అమ్మో జాగ్రత్త పడాల్సిన కేసే ఇది కృష్ణ వేణి శృంగార రస రాజధాని నీ అందాలన్నీ అలలై వలలై బంధించని నన్ను బంధించని అందాలన కృష్ణ వేణి శృంగార రస రాజధాని నీ అందాలన్నీ అలలై వలలై బంధించని నన్ను బంధించని అందాలన కృష్ణవే ప్రసవాదంలో రాగాలన్నో నీలో చూశా అమరావతిలో శిల్పాలన్నో కరిగే కళలే
ఏకాంతంలో ఏకాంతంలో సాయంత్రంలో ఆ నదిలా కదిలి మదిలో మిదిలే సౌందర్యమే నా సామ్రాజ్యము అందాలన కృష్ణవేణి శృంగార రసరాజధాని శైలాలో శివ పార్వతుల సంగమ గీతో నీలో విన్నా శ్రీనాథునిలో కవితాధునిలో సాటువులన్నో నీలో విన్నా మధుమాసంలో మరుమల్లికల మధుమాసంలో మరుమల్లికల తేనెలు చిలికే తెలుగందాలే నీ సొంతము నువ్వు నా సొంతము అందాలన కృష్ణవేణి శృంగార రసరాజధాని నీ అందాలన్నీ అలలై వలలై బంధించని నన్ను బంధించని అందాలన కృష్ణవేణి శృంగార రసరాజధాని పొద్దు నుంచి ఒక్క బేరం కూడా లేదు స్వామి చాలా బెంగగా ఉంది థ్యాంక్స్ స్వామి చాలా థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ మేడం ఓ పొద్దున్నే మీ గిరాకీయా పొద్దులేండి పాడైపోయిన కారు బాగు చేయించుకుని డబ్బు లేకుండా మళ్ళీ పారిపోతే వెతకలేక నేను చావాలి పాడైపోయింది కారు కాదు మనస్సు ఇక్కడ బాగు చేసేది కారణం కానీ మనసులో కాదు అయినా సరే ఎవరు పాడు చేశారో వాళ్లే బాగు చేయాలి అంటే మీ మనసు నేను పాడు చేశానంటారా అవును అందుకే నా మనసు మీకు ఇచ్చేసి మీ మనసు తీసుకుందామని స్వామి 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 ఈ మనసులు మరమ్మతులు కోలేమిటి స్వామి నా మతి పోయేటట్టుంది ఎప్పుడు ఏ ఆడపిల్ల వంక కన్నెత్తి చూడండి నాకు ఈ చిక్కు తెచ్చిపెట్టావంటి ఈ చిక్కు నుండి తప్పించడం ఈ స్వామి వల్ల కూడా కాదు నన్ను అడిగితే మంచి మార్గం నేను చెబుతాను చెప్పండి మనసులు మరమ్మతులు అనకుండా నాకు అర్థమయ్యే భాషలో నేనేం చేయాలి చెప్పండి నన్ను ప్రేమించాలి మంచిగా చూసి పెండాడాలి స్వామి స్వామి మళ్ళీ రెండు రోజుల్లో వస్తాను వస్తారా అప్పుడు పెండ్లాడతానని చెప్పాలి ఓకే బై బై స్వామి స్వామి ఇద్దరు కలిసి పబ్లిక్ గా డాన్స్ చేస్తారా జీయట్లు పాడతారా జీయట్లు చెప్తాను వీళ్ళ పని అవని వినోద్ గారు ఏమంటాడు 10 రోజుల నుంచి రావడం లేదు పని ఉన్నప్పుడే కనపడతావాడు హలో ఆనందనే నేను గురు వినోదనే వినోదనే ఎరా ఏమంటావు విన్నాళ్ళు గురు చాలా మేజర్ యాక్సిడెంట్ అయిపోయింది గురు యాక్సిడెంటా చచ్చిపోలేదా మరి లేదు గురు మైనర్ ఇంజురీసే అయినా హాస్పిటల్లో 10 రోజులు కట్టేశారు ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నారు గురు మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి గురు చాలా చాలా అర్జెంటు నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నావా ఉండు ఇప్పుడే వచ్చేస్తాను ఓకే అయితే గురు ఈ రహస్యం ఆ గోపి గారికి కూడా తెలియదు అనుకుంటున్నా కరెక్టరా వాడికి తెలియదు ఈ రహస్యం ఆ కుమ్మరి ముసలాడు ఒక్కడికే తెలుసన్నమాట మనకింకా మనీయోగం మందుయోగం ఉంది కాబట్టే కొరివిదయం లాంటి ఉత్తరం మా అమ్మా నాన్న కాకుండా మనకి దొరికింది అయితే ఇప్పుడు ఏం చేద్దామంట ఏముందిరా శత్రుశేషం ఉండకూడదని శ్రీకృష్ణుడు గీతలో అనుకుంటా చెప్పాడు అదీ కాకుండా మనం సుఖపడాలి అంటే మనం తింటమే కాదు పక్కవాణ్ణి తిన్నవ్వకూడదు అంచేత గోపీగాణ్ణి కానీ ఒకటి తొందరపడితే ప్రమాదం కూడా ఉంది మంచి దుర్ముహూర్తం చూసుకుంటాం కుదరదు ఇప్పుడే కొట్టి
చేయలే. ఎందుకో తెలుసా, ఈ ఆస్తికి అసలు వారసు నేనేని ఆ గోపి గారు తెలిసిపోయింది అనుకో. నీకు చెప్పే వాడు గద్ద పొకోడి పొట్లను తన్నుకుపోయినట్టు నీ పాపత్తిని అంత తన్నుకుపోతాడు. ఆ తర్వాత నీకు తింటాను తిండి లేక, తాగటను మందు లేక, మిగిలిపోయిన షాడలు ఆగుతూ నిన్ను నంజుకు తింటాను. అది కాదు అసలు విషయం తెలిసిపోయింది అనుకో. ఎందుకు తెలుస్తుంది అసలు? అదే ఉత్తరం సంగతి బయటపడిపోయింది అనుకో. ఈ ఉత్తరం సంగతి ఏం బయటపడదు, నా దగ్గరే ఉంటుంది. నా భయం ఏమిటంటే నువ్వే ఈ విషయం అందరి దగ్గర వాగుతావు. నా మాట విని కొన్నాళ్ళు తాగురు. ముందు తాగడానికి బయట చెప్పడానికి తాగితే అందరి దగ్గర వాగుతావు అని చేత తాక్కో, తాగినా పాక్కో. తాగొద్దురా బాబు తాగొద్దురా, తాగితే తాగావు వాగొద్దురా. తాగొద్దురా బాబు తాగొద్దురా, తాగితే తాగావు వాగొద్దురా. నువ్వు తాగితే తాగావు వాగొద్దురా. తాగనోడిలాగా మహా చెబుతున్నావు, ధర్మ పన్నాలు బలే విప్పుతున్నావు. తాగనోడిలాగా మహా చెబుతున్నావు, ధర్మ పన్నాలు బలే విప్పుతున్నావు. అనుభవించి చెబుతున్న ఓరి బేట, అనుభవించి చెబుతున్న ఓరి బేట, వేదంలో ముఖరా నా మాట. తాగొద్దురా బాబు తాగొద్దురా, తాగితే తాగావు వాగొద్దురా. నువ్వు తాగితే తాగావు వాగొద్దురా. తాగకపోతే బుర్ర పని చెయ్యదు, ఒళ్ళు వంచి పని చెయ్యను హుషారుండదు. ఒళ్ళు వంచి పని చెయ్యను ఓపికుండదు. మనుషుల లోకములోన ఉండనీయదు, మొల మీద గుడ్డ గూడ నిలవనీయదు. మన మొల మీద గుడ్డ గూడ నిలవనీయదు. తాగొద్దురా బాబు తాగొద్దురా, తాగితే తాగని వాగుదురా బాబు. వాగమాక అంటే పెద్దోళ్ళు క్లబ్బుల్లో తాగుతున్నారు, వాళ్ళను బుద్ధి లేని వాళ్ళని ఎవరన్నారు? పెద్దోళ్ళు క్లబ్బుల్లో తాగుతున్నారు, వాళ్ళను బుద్ధి లేని వాళ్ళని ఎవరన్నారు? అరే వాళ్ళతో మనకేట్రా సన్నాసే, వాళ్ళకు లైసెన్స్ ఉంటుంది, ఏంటది పర్మిట్. పరపతంతా కూడా పోతుందిరా రే, పరపతంతా కూడా పోతుందిరా. తిరుపతికి ప్రయాణం గోయిందా గోయిందా, తిరుపతికి ప్రయాణం ఎక్కడికి? ఎగవ తిరుపతికి ప్రయాణం పెడుతుందిరా. తాగొద్దురా బాబు తాగొద్దురా, తాగితే తాగావు వాగొద్దురా రే. తాగొద్దురా బాబు తాగొద్దురా, తాగితే తాగా వాగొద్దురా రే. నువ్వు తాగితే తాగు వాగమాక అంతే. స్వామి నా మనసులో మాట చెప్తున్నాను, నువ్వేమనుకోకూడదు. బ్రహ్మచారిగా నీ భక్తుడిగా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ ఆ కారు పిల్ల నన్ను ప్రేమించు అనేసి వెళ్ళిపోయిన క్షణం నుంచి బ్రహ్మచర్య మీద ఒప్పీనియన్ తగ్గిపోయింది స్వామి. రాత్రింబవళ్ళు ఆ అమ్మాయి నా కళ్ళల్లో కనపడుతోంది. ఏమైనా జీవితంలో ఒక ఆరుతోడు ఉంటాం చాలా అవసరం. నీలాంటి దేవుళ్ళు అయితే నిఘంత ఉంటారు, కానీ నాలాంటి మానవులకు ఎలా వీలవుతుంది? అందుకనే ఈసారి అమ్మాయి కనిపిస్తే ప్రేమించడానికి ప్రిపేర్ అయిపోతాను. ఏమంటావు?
ఎందుకు నవ్వుతున్నావు? ఆ అమ్మాయిని ప్రేమించే ఆస్తి అర్హత నాకు లేవనే నువ్వు నవ్వుతున్నావు? నవ్వింది స్వామి కాదు నేను. ఈ దేవత నవ్వింది ఎంతసేపైంది వచ్చి? స్వామితో నీ ఘోష చెప్పుకుంటున్నప్పుడే వచ్చాను. నీ మనసులోని మాటలు వినాలనే ఆగాను. అవును ఆస్తి ఐశ్వర్యాలు లేవని ఎందుకు అలా బాధపడతావు? నిజమేగా శోభ, అవేమీ లేని పేదవాణ్ణి. లోకంలో మంచి మనసును మించిన ఆస్తి లేదు, గొప్ప వ్యక్తిత్వాన్ని మించిన ఐశ్వర్యం లేదు. ఆ రెండు నీకున్నాయి, ఇంకేం కావాలి? అదిగా శోభ, కారులో తిరిగే మీ పెద్దవాళ్ళు కార్లు బాగు చేసుకునే అలాంటి వాడికి తమ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకొరనేగా నీ భయం? చూడు సుందరం, మా అమ్మ నాన్న మంచి మనసుకు విలువిస్తారు కానీ డబ్బుకు విలువివ్వరు. నా మాట కూడా కాదండ్రు. నిజంగా? అవును, రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా రావాలి. వద్దు శోభ, అప్పుడే మన అందమైన బంధాన్ని అందరి ముందు బయటపెట్టద్దు. అదృష్ట అవకాశం కలిసి వచ్చిన రోజున నేనే మీ ఇంటికి వస్తాను. అందుకని అందరికంటే ముందుగా నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. చెల్లెమ్మా, ఆ భగవంతుడిని నేను 100 ఏళ్ళు చల్లగా తీసుకోమ్మా. బాబు గారు, నా పుట్టినరోజు కూడా ఈరోజే. అలాగా? అవును బాబు గారు, ప్రతి సంవత్సరం మా అమ్మా నాన్నల దగ్గర దీవెనలు అందుకునేవాడిని. కానీ ఈరోజు వాళ్ళకి దూరంగా ఉన్నాను. నాకిక్కడ అమ్మ నాన్న అండ ఆదరణ అన్నీ మీరే. నన్ను దీవించండి బాబు గారు. అమ్మా బాబు గారు, గోపి బాబు గారు, గోపి మీ ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. మధ్యలేకపోతే సరే, ఇదే రోజున ఈ భూమి మీద ఎన్నో కోట్ల కుక్కలు నక్కలు పిల్లులు పుట్టింటాయి. ఏమిటి దానికి? అట్లాంటిది ఒకే రోజున ఇద్దరు మనుషులు పుట్టడం విశేషం, విదూరం, ఆశ్చర్యం. ఆహా, ఏమిట్రా నీ ఉద్దేశం? చెప్తా చెప్తా. చూడు మిస్టర్, 2 ఆపిల్కాయలు చేతిలో పెట్టేసి కాళ్ళకి దండం పెట్టేసి కాకా పట్టేయాలనుకోవటం అంత మంచిది కాదు. నీకు జీతం 50 రూపాయలు ఎక్కువ కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అండర్స్టాండ్? ఇదండి నా ఉద్దేశం. బాబు గోపి, వాడి తరహా అంత నువ్వేం బాధపడక. అన్నయ్య, ఈరోజు సాయంత్రం నా పుట్టినరోజు పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి. రావడం కాదు, ఈ రోజు పార్టీ మీ ఇద్దరి పుట్టినరోజులకి కలిపి పార్టీ. పుట్టిన రోజునే ఒక వేణువు పుట్టింది, ఒకరికొకరు ఏమైనా రాగం పలికింది, అనురాగం పలికింది. అమ్మా
ఒకరికొకరు ఏమైనా రాగం పలికింది అనురాగం పలికింది నవ్వు నీ తోడుగా పంచుకుంట నీ కలత నా కలతగా ఎంచుకుంట నవ్వు నీ తోడుగా పంచుకుంట నీ కలత నా కలతగా ఎంచుకుంట పుట్టిన రోజునే ఒక వేణువు పుట్టింది ఒకరికొకరు ఏమైనా రాగం పలికింది అనురాగం పలికింది గురు ఆలస్యం అమృతం విషయం అన్నారు వెంటనే మీ శోభకి నేను మూడు ముళ్ళు వేసేయటం మంచిది అనుకుంటున్నాను తర్వాత నీ ఇష్టం మూడో రెండో ఒకటో ఎన్నో కొన్ని అర్జెంటుగా వేసే లేకపోతే మా బాబు ఏ బడుద్దైనా తీసుకొచ్చి దానికి కట్టబెడతాడు ఆ తర్వాత వాడు బ్యానకే కాకుండా నాకు కూడా మొగుడై కూర్చుంటాడు అంతే కదా మరి డార్లింగ్ మరి వినోద్కి శోభకి పెళ్ళెప్పుడు ఏర్పాట్లు ఏర్పాట్లు అంటున్నావు కార్డు గుద్ది కళ్యాణ మండపం బుక్ చేసి బ్యాండు బాజా భజంత్రులతో చేస్తారా బలవంత పెళ్లి ఊరు బయట పాడుపడ్డ మేడలో ఓ బ్రాహ్మణ్ నాలుగు మంత్రాలు చదువుతారు ఎవ్వరూ రాకుండా నలుగురు రౌడీలు కాపలా ఉంటారు అది వీడి పెళ్లి సంబరం అది సరే బావా ఆస్తి కోసం నేను శోభను పెళ్లి చేసుకున్నానే అనుకో తీరా చేసుకున్నాక ఆ గోపిగాడు అసలు కొడుకని ఆ ముసలోళ్ళిద్దరికి నా భార్య శోభకి తెలిసిపోతే ఎలా తెలుస్తుందిరా గోపిగాడే అసలు కొడుకని రాసిన మొత్తం నా జేబులో ఉంది నీకు తెలుసు కదా నా జేబు అంటే ఇనప్పెట్లాంటిది ఏమైనా డార్లింగ్ ఆ గోపి కులాసాగా ఉండడం మనకంత మంచిది కాదు నువ్వు చెప్తేగా నాకు తెలీదా అన్ని పనులు ఒకేసారి చేస్తే ఎలా ముందు వినోద్ గారిని పెళ్లి పీటల మీద కూర్చోబెడతాను ఆ తర్వాత గోపి గారిని పాడి మీద పడుకోబెడతాం ఇదిగో బాబు ఓయ్ మీ పేరేమిటి సుందరం అండి కార్ రిపేర్ చేయమంటే ఎంతసేపు అయ్యా ర్యాకెట్ తయారు చేసినట్టు ఇప్పుడు చూడండి మీ బండి ర్యాకెట్లో పోతుంది తప్పండి ఏయ్ సొంత బామ్మద్రం మీద పడతావేంటి మీ చెల్లెని చేసుకుంటే కదండి బామ్మద్రం అవుతాను ఓయ్ ఆ చేసుకునేది నేనయ్యా ఓ మీరా కంగ్రాచులేషన్స్ సర్లే సర్లే 50 రూపాయలు అండి వెళ్ళి మా నాన్న అడిగి తీసుకో కారు తాలరా పెళ్లి కొరక అమ్మగారు అమ్మగారు హలో ఎవరండి మాట్లాడేది నేను గోపిని మాట్లాడుతున్నాను ఇంట్లో శోభ ఉందా శోభం ఇంట్లో లేనట్టుందండి చూడండి నేను శోభక్షేమం కోరే మనిషిని ఈ ఊరు బయట ఏలు రోడ్లు ఎవరో మైలు దిగిన పాత బంగళాలో శోభ ప్రమాదం జరగబోతుంది ఇది ఆర్డరీ పెళ్లి కాదు అర్జెంట్ పెళ్లి మీ మంత్రాలు ఏమైనా ఉంటే ఇంటికెళ్ళి తీరిగ్గా చదువుకుంది కానీ ఆ మాంగళ్యం తెంతున్నా ఏదో అంటారే అదనే చేయండి వెంటనే మంగళసూత్రం కట్టారు మీ పేరు గోపి అండి నా పేరు సుందరం అండి ఇందాక ఫోన్ చేసి మీరేనా నేనే అండి
రండి, త్వరగా త్వరగా రండి. ఇదేంటండి పంతులు గారు, శుభమాని పెళ్లి జరుగుతా ఉంటే వదలండి వదలింది అంటుంది తల్లి. కట్టండి కట్టండి అనాలి. బాబా ఒక్కసారి నా మాట, ఈ తాళి కొట్టు చాలా అవసరం. నా మాట కట్టి చేసుకో. ఈ తాళి బొట్టుని మెళ్ళో ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు. ఇంటి చుట్టూ రౌడీలు కాపలా కాస్తూ ఉన్నారు, నువ్వెలాగూ తప్పించుకోలేవు. నువ్వు అంటే చాలు, ముందే శోభనం తర్వాతే పెళ్ళి. నన్ను కరిచి తప్పించుకుందాం అనుకున్నావా? ఎలా తప్పించుకుంటావో చూస్తా. ఎక్కడ రావసండి. ఏమిటమ్మా, ఏమైందమ్మా? సభా సభా డాక్టర్ గారు, చాలా బ్లడ్ పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే చాలా డేంజర్ కూడా డాక్టర్ గారు. కానీ అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఏబి నెగిటివ్, చాలా రేర్, ఇప్పటికే చాలా చోట్ల ట్రై చేశాం ఎక్కడా దొరకలేదు. డాక్టర్ గారు నా రక్తం తీసుకో డాక్టర్ గారు, చెల్లెమ్మ కోసం నా రక్తం ఎంతైనా ఇస్తాను డాక్టర్ గారు, నా రక్తం తీసుకో డాక్టర్ గారు. ఆల్ రైట్ గోపి, కానీ నీ బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలియకుండానే ఆ భగవంతుడు చల్లగా చూస్తే మా ఇద్దరిది ఒకే రకం రక్తం ఉంటుంది డాక్టర్ గారు. నా రక్తం పరీక్షించండి డాక్టర్ గారు, పరీక్షించండి. ఆల్ రైట్ సిస్టర్, బ్లడ్ టెస్ట్ చేయాలి, వెంటనే అరేంజ్ చేయి. నువ్వు ఇలా పడుకో సిస్టర్. డాక్టర్ గారు, మా శోభకి ఎలా ఉందండి? ఏమిటండి ఆ ప్రశ్న? నా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్కి ఎట్లా ఉంది అని అడుగుతున్నారా? డాక్టర్ గారు సురక్షితంగానే ఉందండి. నేను చెప్తున్నా కదా, ఇంకాసేపట్లో స్పృహ వస్తుంది, ఇంటికి తీసుకెళ్ళచ్చు. చూడండినా, సమయానికి నువ్వు వచ్చి దేవుళ్ళలో అమ్మాయి జీవితాన్ని రక్షించావు. ఆ గొప్పతనం నాది కాదండి. మరి ఇతంది, శోభ ప్రమాదంలో చిక్కుందని నాకు ఫోన్ చేసింది కూడా ఇతనేనండి. హూ ఇస్ దిస్ బ్రైట్ బాయ్? చాకులా ఉన్నాడు చూడనాయనా. బాబు ఇటు తిరుగు. సుందరం నువ్వా? నేనే. ఈ బాబు మీకు తెలుసా అండి? తెలుసా అని అడుగుతారేంటండి? నా బాబు నాకు బాబు, ఈ బాబుకు నేను బాబు. మరి ఈ విషయం నాతో చెప్పలేదే. అసలు ఏం జరిగిందంటే నేను చెబుతాను.
వయస్సు పెరిగిపోతుంది, ముదిరిపోతున్నావు, పెళ్లి చేసుకో 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 అన్న. నాకు ఆర్దంత గెట్టదు, నేను బ్రహ్మచారిగానే ఉండిపోతాను, నేను పెళ్లి చేసుకోను 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 నేనన్నానండి. ఆ పక్షంలో ఇంటి నుంచి వెళ్ళిపో 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 అన్న. అయితే పోతాను 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 నేనన్నానండి. శబబబం ఇద్దరు కట్టే బాగండి. షూర్ ముందు నువ్వు వాకపోయా అగరా. ఒరే సుందరం, నాకు తెలియక అడుగుతున్నాను, ఆడదంటే నీకు అసహ్యం కదా, అసలు ఆడదంటే నీకు కిట్టదు కదా. ఆ పరిస్థితుల్లో ఒక ఆడదాన్ని జీవితాన్ని రక్షించావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అసలు నీలో ఈ మార్పు రావడానికి కారణం? మార్పు మానవ సహజం అన్న. అయినా ఈ మార్పు కారణం ఒప్పుకోవడమా? చిచి శోభ శోభ. బాబు గోపి, నేనెవరిని? డాక్టరు. నేను డాక్టర్నా? అవును డాక్టర్నే కదా. డాక్టర్గా ఎంతో మంది రోగుల జీవితాన్ని రక్షించాను కదా. రక్షించే ఉంటారండి, కానీ ఈ వ్యథవ బ్రహ్మచర్య రోగాన్ని మాత్రం నేను కుదర్చలేకపోయాను. ఆ పని ఆ శోభ చేసింది. గోపి, శోభ నీకేమవుతుంది? చెల్లెల్లాంటిది. చెల్లెల్లాంటిది కాదు, స్వయాన నీ తోబుట్టు. సుందరం. అవును, మీరిద్దరు కవర్ పిల్లలు. సుందరం, ఏమిటి అనేది? నేను చెప్పేది అక్షరాలు లేదు. ఈ ఉత్తరం చదువు, నీకే అర్థమవుతుంది. అరే, ఈ ఉత్తరం మా నాన్న నాకు రాసిచ్చింది. నేను ఈ ఊరు వచ్చిన రోజునే ఎక్కడో పారేసుకున్నాను. నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఉత్తరం చదువు. నా పుట్టుకలో ఇంత రహస్యం ఉందని, నా వెనుక ఇంత కథ ఉందని నేనేనాడు ఊహించలేకపోయాను. కన్న తల్లి దగ్గరలో ఉంటూనే అమ్మగారు అని పిలిచానే తప్ప నోరారా అమ్మ అని పిలుచుకోలేకపోయాను. గోపి, నువ్విప్పుడు లక్షలకు వారసుడివి. ఒక పేదవాడిగా పనివాడిగా బతకాల్సిన అవసరం నీకు లేదు. పద, వెంటనే ఈ విషయం కన్నవారికి ప్రపంచానికి కూడా తెలియజేద్దాం. సుందరం, తొందరపడుకో. ఈ విషయం అప్పుడే బయటపడకూడదు. ఆస్తి కోసమే బ్రతుకుతున్న ఆ దుర్మార్గుడు ఆనంద్ ఎవరికైనా అపకారం తెలపెట్టచ్చు, ఎంత దారుణమైనా చేయొచ్చు. అయితే ఏం చేస్తానంటావు? అవకాశం చూసుకొని ఈ విషయం నేనే బయటపెడతాను. అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు. అలా నాకు మాట. సరే. శోభ, శోభ. అమ్మ ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఏమి టైం అవుతుంది? ఏ స్నేహితులు ఇంటికో వెళ్ళి ఉంటుంది. వెళితే తొందరగా రాదు. ఒక రోజు ఆడకపోతే ఏమిట? ఏమిటి ఒక రోజు బిలియర్డ్స్ ఆడకపోతే ఏమిట? వాట్ డు యు మీన్? శోభ, ఏమిటి? వాట్ హ్యాపెన్? ఏమైంది శోభ? బాబు గోపి, అమ్మాయికి ఏమైంది? నిన్నే బాబు మాట్లాడవే. ఎవరో గిట్టల వాళ్ళు శోభమ్మని ఎత్తుకుపోయి అల్లరి చేయబోయారు. ఎవరు వాళ్ళు చెప్పు, షూట్ చేసి మారేస్తారు. మీకంత శ్రమక్కర్లేదండి. ఈ గోపి ఉండగా చెల్లెమ్మ మీద ఏగన కూడా వాళ్ళెవరు. వాళ్ళని బాగా తన్ని బుద్ధి చెప్పాను. మంచి పని చేశావు. కానీ దెబ్బలు తగలటం వల్ల బాగా నిద్రపోయింది. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లి కట్లు కట్టించారు. వెళ్దా. మమ్మీ, అన్నయ్య తన రక్తం ఇచ్చి నన్ను కాపాడాడు. బాబు గోపి, పరాయవాడివైనా మా ఇంటి వెలుపల వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావు బాబు. అలా అని నన్ను పరాయవాడిని చేయకండి అమ్మా. నేను నేను ఎప్పుడు మీరు వస్తున్నట్టుగా కబురైనా చలిదే ఏనా? బాగున్నావా? బాగానే ఉండగానే నేనెవరిని? నాన్నవు. ఏ వీరయ్యా, మీ అబ్బాయిని సరిగా చూసుకుంటున్నావా లేదా స్వయంగా చూడడానికి వచ్చావా? ఏమ్మా అలా చిక్కిపోయావే, జ్వరం ఏమైనా వచ్చిందా? అవునరా అయ్యా, బిడ్డ మీద బెంగానే జ్వరం వచ్చింది మీ అమ్మకి. నీ మీద ఆలోచనలతో కూడు సరిగా తినక నిద్ర సరిగా బాకెట్ అయింది. దాన్ని బాధ జోళ్ళకి తీసుకొచ్చా. అవునరా, కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. గుండెల్లో ఏదో బాధ, అందుకే నిన్ను చూడాలని వచ్చేశాను. అమ్మా గోపి, చూడు గోపి, కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు కానీ పాపం ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. మీ అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. అమ్మా గోపి, ఆ అమ్మాయి గారు తలకి కట్టేటరా?
శోభా ఏమైంది కట్లు కట్టుకున్నావేంటి సరే సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఏదో చిన్న దెబ్బ తగిలింది అమ్మా నేను రాసిచ్చిన ఉత్తరం గోపి మీకు ఇలేదా అయ్యా ఉత్తరం ఓ అదా అది వాడు పారేసుకున్నట్టయ్యా అయినా నీకు ఉద్యోగం ఇవ్వడం గురించి మీ నాన్న నాకు ఉత్తరం రాయాలటయ్యా అని చీవాట్లు పెట్టి వెంటనే ఉద్యోగం ఇచ్చాను అది సరే ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు అయ్యా ఆ ఉత్తరంలో ఏముంటుంది డాడీ జన్మానికో శివరాత్రిలాగా ఈ జన్మలో వీరయ్య రాసిన ఉత్తరం అదొక్కటే అయి ఉంటుంది చదివిన వాళ్ళు తన భాషా జ్ఞానానికి సంబరపడ్డారో లేదో తెలుసుకోవాలని తాపత్రయం అంతేనా వీరయ్య అవును మీ వాళ్ళంతా అవుట్ హౌస్ కలిపారు కదా నువ్వు ఫోన్ చేసి విశ్రాంతి తీసుకుంది కానీ అవును వీరయ్య బా నువ్వు వెళ్ళు దారి నేను చూపిస్తా బాబు వీరయ్య నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసా ఎక్కడికి బాబు అవుట్ హౌస్ కాదు వల్లకాటికి బాబు అరే దీన్ని నా చేతుల్లో చూస్తేనే ఇంత కంగారు పడుతున్నావు నీ కొడుకు గుండెల్లో చూస్తే ఏమవుతావు ఏమిటి బాబు నువ్వు అనేది ఏం లేదు నువ్వు రాసిన ఉత్తరం చదివాను నీ భాషా పాండిత్యం నాకు నచ్చింది కానీ అసలు పాయింటే నాకు నచ్చలేదు గోపి ఎవరో నీకు తెలుసు నాకు తెలుసు ఆ విషయం అక్కడితో ఆగాలి ఆకాశవాణి వార్తల్లా అందరికీ వినపడకూడదు నువ్వు ఈ విషయం ఎవరికన్నా చెప్పావో నీ తల కొరిగి పెట్టేందుకు నీ కొడుకు కాని కొడుకు గోపి మిగలడం బాబు వాడు బతికి బట్ట కట్టి ఫుడ్ కొట్టాలని నీకుంటే నేను చెప్పినట్టు చెయ్యి వెళ్ళేదాకా వెళ్ళొస్తాను గోపిని ఈ ఇంటికి వీళ్ళ కాడికి పంపుతున్నట్టుగా నాతో ఎందుకు చెప్పలేదు చెబితేను వద్దంటావని చెప్పలేదు లేవా అవునయ్యా బయలుదేరేటప్పుడే ఇక్కడికని తెలుసుంటే ఖచ్చితంగా వద్దనేదాన్ని కానీ కానీ ఏంది ఇక్కడికి వచ్చాక చూస్తుంటే నువ్వు చేసిన పని మంచిదనిపిస్తాంది ఏంది నువ్వు అనేది అవునయ్యా అమ్మ అనిపించుకోవాలనే స్వార్థంతో ఆ రాజేశ్వర అమ్మకు పుట్టిన గోపిని పుట్టగానే దాచేశాం ఆ రహస్యం చెప్పే అవకాశం వచ్చినా చెప్పలేదు అంతేకాదు ఆ రాధమ్మకు దూరం చేయాలని ఇంత దూరం పంపినా భగవంతుడు వాళ్ళిద్దరిని ఇక్కడికే చేర్చాడు ఆ దుర్గా ప్రసాద్ రావు గారితో గోపి ఆడబిడ్డేనని చెప్పేద్దాం చెప్పేద్దాం అయ్యా మానవోడు దళిత్తే ఆ దేవుడోడు దళుతాడే చెప్పేద్దామని నేను అన్నంతకాలం చెప్పొద్దని నువ్వు పట్టుబట్టావు ఈ ఆ నువ్వు చెప్పేద్దామంటే చెప్పడానికి ఇల్లాకుండా వచ్చిందే ఏందయ్యా ఎందుకిల్లు కాదు నిజం చెబితే అటు కన్నాళ్ళకి దక్కడు ఇటు మనకు దక్కడు అసలు ప్రపంచానికే కాకుండా పోతాడే చెల్లెమ్మా నిప్పులు తగ్గాయమ్మా పర్వాలేదన్నయ్యా అన్నయ్య ఈవేళ నువ్వు చేసిన సహాయాన్ని ఎన్ని జన్మలకైనా మర్చిపోలేను చెల్లెమ్మా అన్నయ్య చెల్లెల్ని రక్షించుకోవటం సహాయం అనిపించుకోదు బాధ్యత అనిపించుకుంటుంది అసలు ఈ సహాయానికి అందరికీ కారణం ఎవరో తెలుసమ్మా ఎవరు సుందరం అతనే నాకు ఫోన్ చేసి చెప్పాడమ్మా నీ కోసం అతను రౌడీల మీద శిశింద్రిలాగా చెలరగిపోయాడు మొత్తానికి చాలా గట్టివాడేనమ్మా నీ మీద ఒట్టు ఫోన్నయ్యా పోతానమ్మా నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో గుడ్ నైట్ మంచిదమ్మా గోపి ఎక్కడి నుంచి వస్తున్నావు నేను నేను అర్ధరాత్రి వేళ ఇంట్లో అంతా సర్దు మెలిగాక ఇంట్లో నీకేమిటి పని అమ్మగారు శోభమ్మ శోభమ్మ రాయ్ ఆదరించినందుకు అభిమానించినందుకు మా తప్పగా నిప్పెట్టాలనుకుంటున్నావా కళ్ళ బిడ్డలో చూసుకున్నందుకు మా పైన మోసించదనుకుంటున్నావా బాబు అంత మాట్లాడకండి ఆ పాప పనింత వేయకండి చెల్లెల్లాంటి చిన్నమ్మ విషయంలో నేనంత నీచంగా ప్రవర్తిస్తానంత అన్యాయం అండి చెల్లెమ్మ మై ఫుట్ అర్ధరాత్రి వేళ దొంగలా దాని గదిలోంచి వచ్చామంటే అర్థం ఏమిటా
చెల్లెమ్మ చెల్లెమ్మ అని పై కబుర్లు చెప్తే తిన్న ఇంటికి వాసాల కబురు తగ్గుతున్నావా? ఈ నింద నేను భరించలేను, చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. ఏమిటా నిజం? శోభం ఎవరో కాదు, నా చెల్లెలు, నా తోడబుట్టిన చెల్లెలు. వాట్? నేను మీ రక్తం పంచకుబెట్టిన మీ కన్నం పెట్టాను. అవునండి, ఈ విషయం నాకు ముందే తెలుసండి. రాజేశ్వరి, ఏమిటి ఏమిటి నువ్వంటున్నది? నిజమేనండి, నేను మాసాలు మోసి నా రక్తాన్ని పంచి ఇచ్చిన మన బిడ్డండి ఈ గోపి. రాజేశ్వరి, నన్ను అమ్మకి నన్నకి దూరంగా పేదరికంలో కష్టాల్లో పెరిగిన మన బిడ్డండి. ఆ రోజు వేరే ఇంట్లో నా కవలలు పుట్టారు, ఈ రోజు వేరే అయ్యాలి మీద ఆ విషయం మాట్లాడుకోడు. నా కెవలారా నేను విన్నానండి. నిజమేనండి, నిజం. అమ్మ శోభ, గోపి ఎవరు కాదమ్మా, స్వయానం నీ అన్నమ్మా. చెల్లెమ్మా చెల్లెమ్మా అమ్మా బాబు బాబు ఈ విషయం ఇంతవరకు మాకు నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు మా కొడుకు అని సగర్వంగా లోకానికి చెప్పుకునే అదృష్టం మాకు కలగకూడదనుకున్నావా? నిన్ను ఆప్యాయంగా గుండెలకు హత్తుకునే అర్హత మాకు లేదనుకున్నావా గోపి? ఎందుకు ఎందుకు నిజాన్ని మాకు తెలియని ఒకటి దాచావు? అందుకు కారణం ఉంది. మీ కొడుకుగా నేను వెలుగులోకి వచ్చిన మరుక్షణంలో ఒక పేద దంపతుల కళ్ళల్లో చీకటి మిగిలిపోతుంది. కనకపోయినా నన్నెంతో ప్రేమతో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నా పెంపుడు తల్లిదండ్రులు, నేను వారికి దూరం అయ్యానని తెలిస్తే వాళ్ళు భరించలేరు, బ్రతకలేరు. అందుకే ఆ అమాయక హృదయాన్ని గాయపరచడం ఇష్టం లేక, మీతో నిజం చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. మిమ్మల్ని నోరారా అమ్మా నాన్న అని పిలుచుకోవాలని అనిపించిన మోగవాడిలో ఉండిపోతున్నాను. కానీ ఇలా ఎంతకాలం, ఎంతకాలం నువ్వు మాకేమీ కానట్టుగా, మేము నీకు లేనట్టుగా ఉండాలి బాబు. నాన్నగారు, అమ్మా, నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, నా పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకుని కొన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఇలాగే ఉండనివ్వండి. గోపి. నాన్నగారు, మీ కొడుకుగా నేను కోరుకునేది ఇదొక్కటే. గోపి. అమ్మా చెల్లెమ్మా. అయ్యగారు అయ్యగారు. ఎరా ఏంటి? పెద్ద ఘోరం జరిగిపోయింది బాబు గారు. ఏమైందిరా? మన గోపి బాబు గారు కాలు మిషన్ చక్రంలో ఇరుక్కుపోయింది బాబు గారు. గెటిన్ 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 రైట్ మీద పోనీ, తొందరగా తొందరగా. ఏంటయ్యా అమ్మగారు అయ్యగారు అంత తొందరగా వెళ్తున్నారు ఎక్కడికి? గోపి బాబు గారు కాలు మిషన్ చక్రంలో ఇరుక్కుని ఇరిగిపోయిందండి. గోపి బాబు, గోపి కామేశ్వర, గోపి ఎక్కడ? రే దేవుడి కట్లేమిటి? ఎవరు కట్టారు ఇలాగా? స్వాగతం తల్లిదండ్రులు కాని తల్లిదండ్రులకు సుస్వాగతం. క్షమించాలి, తొందరలో బోర్డు రాయించలేకపోయా. ఆనంద్, ఏమిటిదంతా? మేనేజర్ ఎవరిలా కట్టేశారు? గోపి ఎక్కడ? ఎవరికి తెలుసు, చిలక జ్యోతిష్కుని కనుక్కుని చెప్తాం. రే, అసలు ఆ గోపి గారి కారు విరిగిందన్న కబురు వింటే గాని మీరిద్దరూ రేసు గుర్రాల్లా రారని ఆ శుభార్త నేనే పంపించాను. అందిందా? రే ఏమిట్రా పరిహాసం, ఇంకోసారి అలా చేసామంటే మర్యాద దక్కదు. హలో రాజేశ్వరి. ఆగండి ఆగండి, నా మర్యాద సంగతి అలా ఉంచండి. మీరొక్క అంగుళం కదిలారనుకోండి మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఓరి దౌర్భాగ్యుడా, ఏమిట్రా ఇదంతా?
ఔరంగజేబు వాడి బాబుని ఖైదు చేసి బాగుపడ్డాడు. నాకు అదే ఫిలాసఫీ నచ్చి నేను అదే పని చేద్దాం అనుకున్నా. కానీ నేను వాడంత పాపాత్ముని కాదు కదండి, అందుకని ఆ పని చేయదలుచుకోలే. మీరు ఈ దస్తావేజుల మీద మీ ఆస్తి అంతా నా పేరు రాస్తూ ఓ సంతకం పడేయండి. ఆ షట్టర్ పైకి తీసి మీ దారిని వెళ్ళిపోండి. ఆస్తి అంతా నీ పేరును రాయాలా? నీలాంటి వెదవకి అన్నం పెట్టడమే పాపంరా, ఇంకా ఆస్తి కూడా కావాలట. నిజమే, మీరు చెప్పిన మాట నిజమే, కానీ ఇప్పుడేచ్చి ప్రయోజనం ఏమిటని? ఆస్తి కోసం మా ప్రాణాలు తీస్తావా? అమ్మా, ఆస్తి కోసం కాబట్టే మీ ప్రాణాలు తీయాలి. ఆవడం కోసం, ఆవకాయ కోసం అయితే మీ ప్రాణాలు ఎందుకు చెప్పు తీయటం? అంటే తల్లి తండ్రి అనే విశ్వాసం కూడా లేదన్నమాట. నాన్సెన్స్. తల్లి తండ్రి ఏదో కష్టపడి కన్న మొహాల్లా కబుర్లు చెప్తున్నారే. ఇన్నేళ్ళు నేను మీకు అణిగిమణిగి ఉన్నది, మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచింది ఆస్తి కోసం. ఇన్నేళ్ళు ఓపిక పట్టిన తర్వాత ఇవాళ మీ సొంత కొడుకొచ్చి ఆస్తిని సొంతం చేసుకుంటుంటే తల వంచుకుని అడవులకు వెళ్ళిపోవటానికి నేను శ్రీరామచంద్రుని కాదు. అంచేత మర్యాదగా ఈ దస్తావేజుల మీద సంతకం పెట్టాయి నాన్న అనబడే దుర్గా ప్రసాద్. పెట్టకపోతే? చెప్పాను కదా, మీ ఇద్దరి ప్రాణాలు. పోరా, నా ప్రాణం పోయినా సరే సంతకం పెట్టినావు. చిందో ఏమో సమయానికి అవ్వకూడదు కదా. ఓ అలివేళ, అలివేళ నాన్న, ఇతను సుందరం, మనకు బాగా కావలసిన మనిషి. మన శోభమ్మకి కాబోయే భర్త. నీకు అమ్మకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అమ్మేది నాన్న? ఎక్కడికి వెళ్ళిందో ఏమరా, దానికోసమే చూస్తున్నాను. అదే అమ్మా, 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 తక్కువ తక్కువ అమ్మా. ఏమిటమ్మా, ఏమైందమ్మా? ఎత్తుకుంటూ మెయిన్ రోడ్లో వస్తూ లారీ కింద పడిపోయారండి. అడ్రస్ చెప్తే తీసుకొచ్చామండి. అమ్మా అలవేలు, అమ్మా అలవేలు. గోపి, నీతో ఇంతకాలం ఈ రహస్యం చెప్పకుండా దాచాను బాబు. నీకన్న తల్లి నేను కాను. అమ్మా, నేను కన్న తల్లి రాజేశ్వరమ్మా. అమ్మా, అవును బాబు, నువ్వు, శోభ, కవలలు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? గోపి, నన్ను చెప్పని, మీ అమ్మని నాన్నని ఆనందబాబు మిల్లులో సంపేస్తున్నాడు. వెళ్ళి వాళ్ళని రక్షించుకో, నాకేం ప్రమాదం లేదు బాబు. ముందెళ్ళని రక్షించుకో. అమ్మా, నేను ఈ పరిస్థితులు వదిలిపెట్టి కంగారు పడుకో. అమ్మ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా మెలికాడు. బాబాయ్య, నువ్వు వెళ్ళు, దీన్ని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అమ్మగారు నాయగారిని కాపాడు. దుర్గాప్రసాదు, పుణ్యకాలం కాస్త అయిపోతోంది. అక్షరాలు మర్చిపోయిన వాళ్ళ సంతకం పెట్టకుండా కూర్చుంటే ప్రయోజనం లేదు. రివాల్వర్ కోపం వచ్చేస్తుంది, గుండు నీ గుండెల్లోంచి దూసుకుపోతుంది. పెట్టేయండి యథా సంతకం, ఎన్నిసార్లు పెట్టలేదు, నేను చెప్తున్నా కదా, పెట్టేయండి. రాజేశ్వరమ్మ, నీ పసుపు కుంకాలు కాపాడాలని గంట సేపటి నుంచి ట్రై చేస్తున్నాను, ఇంకా నా వల్ల కాదు. ఏం చేయను, మొండి సంతకం పెట్టమంటే పెట్టడం. మరి వన్ టూ. మృత్యుంజయిలో ఉన్నాడే వీడు. Thank you.
పట్టుకున్నారా గట్టిగా పట్టుకున్నారా గోపి ఏరా అగ్గిరాముడు పాపం మీ అమ్మా నాన్నల్ని రక్షించుకోవడం కోసం వచ్చావా నాకు కావాల్సింది ఆస్తి కానీ వాళ్ళ ప్రాణాలు కాదు మన ఇద్దరం దెబ్బలాడుకోవటం అంతకన్నా కాదు బాబా నువ్వన్నా చెప్పు వాళ్ళకి ఈ కాగితాలు మీ సంతకం పెట్టమని నా బాబుగా పండించే నీలాంటి వాడికి ఇవ్వాల్సింది ఆస్తి కాదురా ఆరు అడుగుల గొయ్యి ఓహో తర్వాత చచ్చిపోయిన వాళ్ళనేమో తగలేస్తారు పెళ్లి కాకుండా చచ్చిపోయిన వాళ్ళని గొయ్యి తీసి పాతేస్తారు కాదు కరెక్ట్ 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 నిన్ను గొయ్యి తీసే పాతేస్తాను దుర్గా ప్రసాదం వీటి మీద సంతకం చెయ్యకపోయావో నీ కొడుకుని అదే నీ కన్న కొడుకుని 96 అడుగుల గొయ్యి తీసి నీ కళ్ళ ముందే బతికుండగా పాతేస్తాను ఆగు వాడేం చేయకు నీకు కావాల్సిన సంతకంగా కట్లే పెడతా అది బుద్ధిమంతుడి లక్షణం నాన్నగారు నేనేమైపోయినా పర్వాలేదు మీరు సంతకం పెట్టకండి గోపి నువ్వే పోయిన తర్వాత నాకెందుకు రా ఆస్తి యథావాస్తి కట్టకట్టుకు చావని ఎక్కడా ఓహో ఎలా నువ్వు టైంకి వచ్చావా రా ఇక్కడ సాక్షి సంతకం చేద్దాం రా అమ్మకి ఎలా ఉంది మరే పర్వాలేదు హాస్పిటల్లో జాయిన్ చేసాం వేరే కూడా అక్కడ ఉంది వేశారంటే ముందు వెళ్ళి ప్రాణాలు తక్కువ వెళ్ళండి గడిచి వెళ్ళిపోయి పోయి పద స్టేషన్కి ఇన్స్పెక్టర్ గారు వీళ్ళిద్దరూ కలిసి నన్ను కుళ్ళపడి చేశారండి జైలుకి తర్వాత తీసుకెడతారు కానీ ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి లేకపోతే దారిలోనే చచ్చిపోతాను మర్డర్ కేసు మీ మీదకి వస్తుంది అనవసరంగా నోరు మూసుకుని మరా అమ్మా ఈ పిలుపు కోసమేరా నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం చేశాను అమ్మా అని పిలిపించుకోవాలని ఆశతోనేరా నిన్ను పేదరికంలోకి కష్టాల్లోకి లాగేశాను అంత మాటనకమ్మా పేదరికంలోకి లాగానని బాధపడద్దు ఐశ్వర్యం అందించలేని ప్రేమానురాగాలను నాకు చూపించు రాజేశ్వరమ్మ గారు మీకు చేసిన అన్యాయానికి
నన్ను క్షమిస్తారు కదూ. మళ్ళీ మీ బిడ్డను మీకు అప్పగిస్తున్నానమ్మా. గోపిని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు అలమేలు? ఏమయ్యా మనిషికి ఐశ్వర్యం ఒక్కటే ముఖ్యమని ఎంతకాలం అనుకున్నాను. కానీ బ్రతకడానికి వ్యక్తిత్వం మంచి మనసు కావాలని నిన్ను చూశాకనే తెలుసుకున్నాను. ఒరే మోతుబరే, ఇంకా ఈ స్టేజ్ లో ఉపద్ఘాతం ఎందుకు గానీ డైరెక్ట్ గా సారి క్షమించు అల్లుడు అని కాళ్ళు కడిగా. ఆహా, కన్నవారి అనుమతి లేకుండా అబ్బాయిని అల్లుడని అర్హత నాకు లేదురా. పోయి అనుమతిద్దామా? కన్నవాణ్ణం మేమైనా ముందు వేరే అనుమతి తీసుకోవాలన్నయ్య. మా రాఘవయ్య కూతురు రాదని మన గోపికి పెళ్లి చేయడానికి నీ అనుమతి కావాలటయ్యా. గోపయ్య, నీ దశ తిరిగింది, సిరి సంపదల్లో చేరిపోయావు. రాధమ్మ చాలా మంచిది, మీ ఇద్దరు పెళ్లి చేసుకుని సల్లంగా ఉండండి. నేను మన ఊరు వెళ్ళిపోతానే. నాన్నా, అమ్మ శాశ్వతంగా మన ఇద్దరికి దూరం అయిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండలేను నాన్న. నేను నీతో వచ్చాను. ఏం వేరయ్యా, రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? ఇక నుంచి మాతో పాటు మాలో ఒకటిగా ఉండిపోవాల్సిందే. వెళ్ళడానికి నేను అనుమతించాను. ఉండండి వీరయ్య గారు, ఆనవాయితీ ప్రకారం 50 లోపల వీరిద్దరు కూడా కవన్లు కన్నారనుకోండి, ఎత్తుకోవడానికి పాత్ర ఉండాలి కదా. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. కనిపెట్టేశా, కనిపెట్టేశా. ఏమిటి, ఎవరికి తెలియని రహస్యం? నేను ఏనాడో కనిపెట్టేశా. అది ఏమిటి చెప్పున్నానా? చెప్పండి డాక్టర్. చూపుతా, ఈ గోపి ఆ శోభ ఒకే రోజు ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు. ఎందుకు నవ్వుతున్నారు? ఈ సంగతి మేము ఏనాడో కనిపెట్టేశా. కానీ మీకు తెలియని ఇంకో రహస్యం చెప్తున్నాను వినండి. ఏమిటది? ఆ అబ్బాయి నా కొడుకు కాడు, నా అల్లుడు ఇక నుంచి. ఇదేమిటి మీరు నవ్వుతున్నారే? ఏమో బావరే, ఈ రహస్యం మీ అందరికంటే ముందు నాకు ఏనాడో తెలుసు.